చేస్తా ఉన్నారు మరి తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పాలంటూ కూడా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి అయితే ఇటు బీజేపీ మాత్రం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మరి మోదీ తెలంగాణ వ్యతిరేకి కాదు దేశ ప్రధాని ఆయనను గౌరవించాలి ప్రతిపక్షాలది ఇది ఒక రాజకీయం ఇటు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం రెండు కూడా మోదీని విమర్శించాలని విమర్శిస్తున్నాయనేసి కూడా బండి సంజయ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మోదీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయ్యాయి సో అయితే ఇంకో వార్తను మనం ప్రధానంగా చూద్దాం హిజాబ్ పై అత్యవసర విచారణ అంటూ ఇంకో హెడింగ్ హైలైట్ అయింది మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాలు సింగిల్ నుంచి ఫుల్ బెంచ్ కు వ్యాజ్యం త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ నేటి నుంచే కొత్త బెంచ్ విచారణ ప్రారంభం బెంగళూరులోని కాలేజీలో ర్యాలీలు నిషేధం పద్దెనిమిది జిల్లాలు యాభై ఐదు కాలేజీల్లో ఘర్షణలు విద్యార్థిని ముస్కాన్ కు పెరుగుతున్న మద్దతు దుస్తుల స్వేచ్ఛ విద్యార్థులదే ప్రియాంక హిజాబు వెనక మత సంస్థలు బాలల కమిషన్ అనేసి ప్రధానంగా వార్త అయితే వచ్చింది మనము ఒకసారి ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా హిజాబ్ వివాదం అనేది కూడా ఇంకా ముదురుతా ఉంది ఏదైతే కర్ణాటకలో విద్యార్థునుల వస్త్రధరణ అంటే ముస్లిం యువతులు అయితే బుర్ఖా ధరించి కళాశాలలకు వస్తారు అయితే వాళ్ళ యొక్క వస్త్రాధరణ పైన ఆ యొక్క కళాశాల యాజమాన్యము మరి నిబంధనలు పెట్టింది ఇలా బుర్ఖా ధరించి రావద్దు హిజాబ్ ధరించి రాకూడదు అనేసి వాళ్ళను గేట్ బయట నుంచి అట్లా కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆదేశించి ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో మాత్రం వాళ్లకు నిన్న అంటే నిన్నటి రోజున బుధవారం రోజున వాళ్ళకి విచారణ ఉండే అయితే ఆ విచారణ సింగిల్ విండో బెంచ్ని కాస్త ఇప్పుడు ఒక త్రిసభ్య బెంచ్ని ఏర్పాటు చేసి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించే దిశగా కూడా ఆలోచిస్తూ ఉంది మరి ఇందులో ఇంకా జాప్యమే జరుగుతా ఉంది ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది విద్యా సంస్థలకు ఈ నేపథ్యంలో ఇంకా తీర్పునైతే ఇంకా వెలువరించలేదు నిన్నే తీర్పు వస్తుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇంకా తీర్పునైతే వెలువరించలేదు ఇంకా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు హిజాబు అంశం ఏంటి విద్యార్థుల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఇది దేనికి కారణం అనేసి కూడా అంతా కూడా విచారణ జరిపించిన తర్వాతే మరి కోర్టు వారు తీర్పునివ్వాలని అనుకుంటా ఉన్నారు సో దానివల్ల దాని కారణంగానే మరి త్రిసభ్య కు కూడా ఈ యొక్క తీర్పు వెళ్లే దిశగా కూడా ఈ యొక్క నిన్న జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది ఇక తర్వాత కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు కరోనా వైరస్ పై కొత్త అస్త్రం ఫ్యాబీ స్ప్రే ఆవిష్కరించిన గ్లెన్మార్క్ ఫార్మా ముక్కులోనే వైరస్ను చంపే సామర్థ్యం ఉప్పితిత్తుల్లోకి చొరబడకుండా ఆదిలోనే అంతమయ్యే వైరస్ అనేసి ఇచ్చారు అయితే మనకు ఇదివరకే కరోనా పైన పోరాడడానికి కరోనా వైరస్ని అడ్డుకోవడానికి కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ఇటు మాత్రలు కానివ్వండి అటు వ్యాక్సిన్లు కానివ్వండి పనిచేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ముక్కు ద్వారా స్ప్రే ముక్కుకి స్ప్రే ఇవ్వడం ద్వారా కూడా ముక్కులోని కీటకాలన్నీ కూడా చనిపో చనిపోతాయి ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ముక్కులోనే ఆదిలోనే అంతమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది అనేసి ఒక అంశాన్ని అయితే చూస్తా ఉన్నాము ఇక ఇంకో అంశాన్ని చూద్దాం ఐదు రాష్ట్రాల్లో గెలుస్తాం ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేకత కాదు మాపై సానుకూలతే కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు దేశం పార్టీ కంటే వాటి కుటుంబమే ప్రధానం రాహుల్ గాంధీ వినడు సభలో కూర్చోడు దేశ కోసమే సాగు చట్టాల రద్దు లఖీంపూర్ పై అయితే మనకు చూసుకున్నట్లయితే కూడా మోదీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఎప్పుడు మీడియా ముందుకు రారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్న ఆ యొక్క డౌట్ని మాత్రం నిన్న మోదీ గారు క్లియర్ చేశారు మేబీ మోదీ గారు ఒక ప్రధానిగా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నిన్న ఒక ఇంటర్వ్యూని అయితే మీడియా సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మీడియా సంస్థ ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ప్రజలు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ యొక్క ప్రశ్నలను లేవనెత్తగా ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తూ వచ్చారు అయితే ఐదు రాష్ట్రాల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని నమ్మకం మాకు ఉంది అనేసి కూడా మోదీ గారు చెప్పారు కానీ పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు మనం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇక ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారు ఇక తర్వాత యూపీలో తొలి దశ పోలింగ్ నేడే పశ్చిమ యూపీలోని యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వ్యవసాయ రుణాల మాఫీ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రియాంక అనేసి ఇచ్చిండ్రు మనకు అయితే యూపీలో ఇయాలట్ నుండి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ తొలి దశ యాభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది ఇటీవల సమాజ్వాదీ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాము రైతులపైన కేసులన్నీ కూడా ఎత్తేస్తామనేసి ఆ దిశగా కూడా చాలా వరకు కేసులను ఎత్తేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కూడా విద్యుత్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం రైతులకు అనేసి కూడా చెప్తా ఉంది బీజేపీ యూపీలో సో ఈ విధానాల ద్వారా అంటే మొదటి తొలి విడతలో అయితే ఎన్నికలు యాభై ఎనిమిది స్థానాలకు జరగనున్నాయి సో వేచి చూడాలి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఎంత శాతం పోలింగ్ నమోదు అవుతుంది ఈరోజు అనేది కూడా మనము చూడాలి ఇక తర్వాత సమతామూర్తి చైనా నిర్భర్ అనేసి ఇచ్చారు మనకు నవభారతం అంటే ఇదేనా రాహుల్ గాంధీ నూట ఎనిమిది అడుగుల శంకరాచార్య ప్రతిమ రూపాయలు రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్లతో ఏర్పాటుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అనేసి ఇంకో ప్రధానమైన అంశం వచ్చింది మనం ఈ యొక్క వార్తను చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ముచ్చింతల్లో చినజీవర్ స్వామి గారు ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మోదీ గారు ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది సో అదంతా కూడా చూడడం జరిగింది సేమ్ దీన్ని ఆదర్శంగా మన తెలంగాణలోని ముచ్చింతల్ని ఆదర్శంగా తీసుకొని మరి మధ్యప్రదేశ్లో కూడా అక్కడున్న ప్రభుత్వం శంకరాచార్యులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇల్లు అంటే రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో ఇప్పటికీ నిరుపేదలకు కనీసం ఇల్లు లేని ఈ దేశంలో కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేని పేదలున్నారు ఉన్నారు ఇలాంటి దేశంలో ఇంకా విగ్రహాలపైనే పెట్టుబడులు ఎందుకు అనేసి అంటే ఒక ప్రజల సొమ్ము ఒకసారి ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని ఎకనామిక్ ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా ప్ర ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా డబ్బులు అనేవి కూడా చేతులు మారే విధంగా ఉండాలి కానీ విగ్రహాలు కట్టడం ద్వారా ఏంటి లాభం అనేసి మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి లాభం అనేసి కూడా మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశమేది ఇక తర్వాత పనులు జరిగితే చర్యలే అంటూ ఇచ్చారు మనకు పాలమూరు ప్రాజెక్టుపై ఎన్జిటి హెచ్చరిక పద్నాలుగవ తేదీలోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశం అనేసి ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తేలితే తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకుంటామని జా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి హెచ్చరి హెచ్చరించింది తెలంగాణ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ఎన్జిటి విచారణ జరిపింది అనేసి ఈ యొక్క అంశం ఇచ్చింది అయితే తెలంగాణ మాత్రం ఎన్జిటి అనుమతులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాల విషయంలో కానివ్వండి మరమ్మతుల విషయంలో కానివ్వండి అనేసి ఎన్జిటి అయితే ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి వార్తను అయితే ఉన్నాం ఇక ఇంకో వార్తను చూద్దాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై వైద్య కళాశాలలు ఉన్నవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఆ పై ఏడాది నాలుగు ప్రభుత్వ కాలేజీలో ఒక్కో దానికి రూపాయలు ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అనేసి ఇచ్చారు మనకు ప్రధానంగా ఆ నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పదివేల కోట్ల సమీకరణ వైద్య విద్య సేవల వికేంద్రీకరణ లక్ష్యం మొత్తం ఏడు వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి ఒక్కో సీటుకు ఆరుగురి పోటీ పదిహేను ఏళ్ల క్రితం ఒక సీటుకు ముప్పై రెండు మంది కాలేజీలు పెరగడంతో తగ్గిన పోటీ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ అనేసి అయితే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు కలిపి ముప్పై నాలుగు కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి ఎండికి సంబంధించినవి కానివ్వండి అయితే ఇప్పుడు దాని సంఖ్యను యాభైకి పెంచాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది యాభై కళాశాలను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడవ సంవత్సరం వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఇంకా కొన్ని కళాశాలలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తా ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇక మండే సూర్యుడుల నిరంతరం విద్యుత్తు అనే సిచ్చారు కేంద్రక సంలీనం ద్వారా ప్రయోగశాలలో ఐదు సెకండ్ల పాటు యాభై తొమ్మిది మెగాజౌళ్ళ శక్తి ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి ఇరవై రెండు మెగా జౌళ్ల రికార్డు బద్దలు యూకేలోని జెట్ ల్యాబ్ శాస్త్రజ్ఞుల ఘనత రెండు వేల రెండు వేల యాభై నాటికి ఈ పద్ధతిలో పవర్ ప్లాంట్లను నడపొచ్చని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు అదే జరిగితే కర్బన ఉద్ఘారాల నుంచి విముక్తి అనేసి అయితే ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే చేశారు ఇది మెగా అంటే ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసే యొక్క ప్లాంట్ల ఏర్పాటు మాత్రము చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఒక మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు సో ఇట్లాంటి కొత్త అధునాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కనుక ఇట్లాంటి ప్లాంట్లు కనుక వచ్చినట్లయితే కూడా దేశంలో ఐటీ అభివృద్ధి కానివ్వండి అసలు విద్యుత్ కొరత లేకుండా కరెంటు సమస్యలు లేకుండా ఉంటాయి సో అత్యాధునికంగా శాస్త్రవేత్తలు ప్రయోగ ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు విద్యుత్కి సంబంధించి మరి ఇలాంటివి ఇంకా అన్ని దేశాలకు కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా ఎక్కువగా విద్యుత్ కొరత తీరే అవకాశం ఉంటుంది ఇక నేడు ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు అనేసి ఇచ్చారు తాడేపల్లికి చిరునాగ్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఈ భేటీ తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత అనే ఇచ్చారు అయితే ఇప్పటికే ఏపీలో ఈ యొక్క టికెట్ ధరలపై అక్కడున్న ప్రభుత్వం చాలా వరకు కూడా కొంతవరకు సినిమా థియేటర్స్ పైన కానివ్వండి ఇతర వాటిపైన కూడా కొన్ని నియంత్రణలు అయితే పెట్టడం జరిగింది దానికి మరి దానిపైన సినీ పెద్దలు చర్చించాలనేసి కూడా ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు సో దానికి సంబంధించిన అంశం ఇక ఉపాధ్యాయుల మహాధర్నా ఉద్రిక్తం అనుమతి లేదని ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తోపులాటలు ఘర్షణ అరెస్ట్ చేసిన చేసి వివిధ ఠానాలకు తరలింపు జీవో మూడు వందల పదిహేడును సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అనేసి ఇచ్చారు ఈ వార్త కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగ సంఘాలన్నీ మళ్ళీ ధర్నా చేస్తా ఉన్నాయి సో బదిలీ తిప్పలు తప్పట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు సమ సమానంగానే ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే ఉందనేసి ఈ యొక్క జీవోనైతే విడుదల చేసింది అయితే ఉద్యోగ బదిలీలు అనేవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగ బదిలీలు అనేవి జరిగాయి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే దీని ద్వారా వాళ్ళు కొంతవరకు కూడా నష్టపోతున్నామనేసి చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క జీవోను సవరించాలనేసి వాళ్ళు నిన్న ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇంకా మరో ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అది ఇక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం యాభై ఎనిమిది దరఖాస్తులు పరిమితి కాలానికి మించి పెండింగ్లో ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఐదుగురిపై చర్యలు ఒక్కొక్కరి వేతనంలో ఐదు వేల కోతానేసి ఇచ్చారు సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన అధికారుల వేతనంలో ప్రభుత్వం కోత విధించింది టీఎస్ బి పాస్లో సకాలంలో అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన టాప్ ఫైవ్ ఈసైట్ ఈసైట్ వెరిఫికేషన్ అధికారులు ఒక్కొక్కరికి వేతనంలో ఐదు వేల రూపాయల కోతను అనేది విధించింది ఈ విధంగా నిర్లక్ష్యం వహించినట్లయితే మరి కొంతవరకు చర్యలను అయితే తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన అంశం ఇక మనం ఇంకో వార్తను చూద్దాం వృద్ధ రైతుకు అన్యాయం అనేసి ఇచ్చారు రికార్డుల్లో ఆ బదులు ఆ నమోదు తమ్ముడు భూమి అమ్మితే అన్న భూమి మాయం చేసిన చేసిన తప్పును సరిదిద్దని అధికారులు ప్రధానంగా ఇచ్చారు మనకు అయితే భూమి ఒకరు అమ్మితే అధికారులు మరొకరి భూమిని అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు చేసిన తప్పుకు వృద్ధుడైన ఆ రైతు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ తప్పును సరిదిద్ది తనకు న్యాయం చేయమని కాళ్ళు అరిగేలా అధికారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు అంటూ మరి చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పెద్ద వయసున్న ఈ యొక్క వృద్ధుడు పడుతున్న ఈ యొక్క కష్టాన్ని మరి అధికారులు చూసి స్పందించి ఈ యొక్క కథనానికి మరి ఆయనకు న్యాయం జరిగే జరిగే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత ఇంకో వార్తను చూద్దాం ఔషధ నియంత్రణ యంత్రాంగం అస్తవ్యస్తం అనేసి తీవ్ర స్థాయికి చేరిన ఇన్ఫెక్ ఇన్స్పెక్టర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నది డెబ్బై మూడు మందే మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు అనేసి అయితే మన్ మందుల నియంత్రణ అనేది కూడా ఔషధాలపైన మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది వాళ్ళు కఠినంగా వైద్యశాఖ అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాళ్ళు తయారు చేస్తున్న మందులు కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న మందులు ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన ఔషధాలను అందిస్తున్నారు అనేది కూడా ముఖ్యం దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని అంతా కూడా చూడడానికి కూడా అధికారులు లేరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనేసి ఒక వార్త వచ్చింది ఇక తర్వాత మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే కూడా ఇక్కడ ఇంకో వార్త ఇచ్చారు అవధ్ బిజెపిదే అని ఇచ్చారు బలం తగ్గిన కమలానిదే చేయి యూపీ ఎన్నికల ముఖ్య చిత్రం అనేసి ప్రధానంగా వార్తలు అయితే ప్రచురించడం జరిగింది అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామనేసి ఒక ధీమానైతే ప్రధాని మోదీ వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అదేవిధంగా కూడా చాలా వరకు ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా తెలంగాణ పైన మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంతవరకు వివాదాస్పదం అవుతున్నాయి ఇక్కడున్న ఆ నేతలంతా కూడా ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అట్లనే మన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు చెంది కూడా బీజేపీ మోదీ పైన మోదీ గారు చేసిన వ్యాఖ్యల పైన ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా తీవ్రంగా స్పందించడం జరుగుతుంది ఘాటుగా విమర్శలు అయితే అయితే రాజకీయంగా ఈ యొక్క అటు దేశం నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను ప్రియాంక టిఎస్ హెడ్ లైన్ షో కి స్వాగతం ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్స్ ని చూసినట్లయితే కూడా తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్ర అంటూ ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ప్రధానిపై టిఆర్ఎస్ వచ్చేసింది మోదీ వ్యాఖ్యలు గర్హనీయం తెలంగాణ ఏర్పాటు ఆయనకి ఇష్టం లేదు రాష్ట్రంపై అసూయను వెగక్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలు ప్రధాని మోదీ దిశబొమ్మల దహనం జనగామాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి టిఆర్ఎస్ ర్యాలీని అడ్డుకున్న బీజేపీ జెండా కర్రలతో పరస్పర దాడులు అనేసి ఇచ్చారు మనకు అయితే నిన్న చూసుకున్నట్లయితే కూడా మొన్న రాజ్యసభలో మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నాయి అయితే దాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అనేసి ఖండిస్తూ ఉన్నారు అట్లనే మోదీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటూ కూడా కోరుతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఈ విధానం పైన మోదీ చేసిన వ్యాఖ్యల పైన ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలు వ్యక్తం చేయాలనేసి చెప్పడం జరిగింది ఆయన టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలంతా కూడా మరి రోడ్ల వచ్చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మోదీ కామెంట్స్ పైన అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా అంటే వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో కూడా మొత్తం టోటల్గా కంప్లీట్గా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల దాడులు అనేవి జరిగాయి ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రము కర్రలతో అట్లనే వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి సందర్భాన్ని అయితే గుంపులో చూసినాం మనము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా వీడియోస్ అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఈ యొక్క దీనిపైనే మొత్తం అంత చర్చ కూడా కొనసాగుతుంది ఇటు టిఆర్ఎస్ ఈ విధంగా కొట్లాడితే కాంగ్రెస్ కూడా వివిధ చోట్ల ర్యాలీలు చేసింది ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం కదా తెలంగాణపై మోదీకి తొలి నుంచి ద్వేషమే అంటూ వచ్చింది మనకు రాష్ట్రాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అయితే ఈ విధంగా అంటే మోదీ తెలంగాణకు శత్రువుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రోడ్ల పైనకు వచ్చేసి మోదీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు నిరసనలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పాలంటూ కూడా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి అయితే ఇటు బీజేపీ మాత్రం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మరి మోదీ తెలంగాణ వ్యతిరేక కాదు దేశ ప్రధాని ఆయనను గౌరవించాలి ప్రతిపక్షాలది ఇది ఒక రాజకీయం ఇటు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం రెండు కూడా మోదీని విమర్శించాలని విమర్శిస్తున్నాయనేసి కూడా బండి సంజయ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మోదీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయ్యాయి సో అయితే ఇంకో వార్తను మనం ప్రధానంగా చూద్దాం పై అత్యవసర విచారణ అంటూ ఇంకో హెడ్డింగ్ హైలైట్ అయింది మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాలు సింగిల్ నుంచి ఫుల్ వ్యాజ్యం బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ నేటి నుంచే కొత్త బెంచ్ విచారణ ప్రారంభం బెంగళూరులోని కాలేజీలో ర్యాలీలు నిషేధం పద్దెనిమిది జిల్లాలు యాభై ఐదు కాలేజీల్లో ఘర్షణలు విద్యార్థిని ముస్కాన్ కు పెరుగుతున్న మద్దతు దుస్తుల స్వేచ్ఛ విద్యార్థులదే ప్రియాంక హిజాబు వెనుక మత సంస్థలు బాలల కమిషన్ అనేసి ప్రధానంగా వార్త అయితే వచ్చింది మనము ఒకసారి ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా హిజాబ్ వివాదం అనేది కూడా ఇంకా ముదురుతా ఉంది ఏదైతే కర్ణాటకలో విద్యార్థునుల వస్త్రధరణ అంటే ముస్లిం యువతులు అయితే బుర్కా ధరించి కళాశాలలకు వస్తారు అయితే వాళ్ళ యొక్క వస్త్రాధారణ పైన ఆ యొక్క కళాశాల యాజమాన్యము మరి నిబంధనలు పెట్టింది ఇలా బుర్ఖా ధరించి రావద్దు హిజాబ్ ధరించి రాకూడదు వాళ్ళను గేట్ బయట నుంచి అట్లా కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆదేశించి ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో మాత్రం వాళ్లకు నిన్న అంటే నిన్నటి రోజున బుధవారం రోజున వాళ్ళకు విచారణ ఉండే అయితే ఆ విచారణ సింగిల్ విండో బెంచ్ని కాస్త ఇప్పుడు ఒక త్రిసభ్య బెంచ్ని ఏర్పాటు చేసి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించే దిశగా కూడా ఆలోచిస్తూ ఉంది మరి ఇందులో ఇంకా జాప్యమే జరుగుతా ఉంది ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది విద్యా సంస్థలకు ఈ నేపథ్యంలో ఇంకా తీర్పునైతే ఇంకా వెలువరించలేదు నిన్నే తీర్పు వస్తుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇంకా తీర్పునైతే వెలువరించలేదు ఇంకా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు హిజాబు అంశం ఏంటి విద్యార్థుల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఇది దేనికి కారణం అనేసి కూడా అంతా కూడా విచారణ జరిపించిన తర్వాతే మరి కోర్టు వారు తీర్పునివ్వాలని అనుకుంటా ఉన్నారు సో దాని వల్ల దాని కారణంగానే మరి త్రిసభ్య కు కూడా ఈ యొక్క తీర్పు వెళ్లే దిశగా కూడా ఈ యొక్క నిన్న జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది ఇక తర్వాత కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు కరోనా వైరస్ పై కొత్త అస్త్రం ఫ్యాబీ స్ప్రే ఆవిష్కరించిన గ్లెన్మార్క్ ఫార్మా ముక్కులోనే వైరస్ను చంపే సామర్థ్యం ఉప్పిరితిత్తుల్లోకి చొరబడకుండా ఆదిలోనే అంతమయ్యే వైరస్ అనేసి ఇచ్చారు అయితే మనకు ఇదివరకే కరోనా పైన పోరాడడానికి కరోనా వైరస్ని అడ్డుకోవడానికి కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ఇటు మాత్రలు కానివ్వండి అటు వ్యాక్సిన్లు కానివ్వండి పనిచేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ముక్కు ద్వారా స్ప్రే ముక్కుకి స్ప్రే ఇవ్వడం ద్వారా కూడా ముక్కులోని కీటకాలన్నీ కూడా చనిపో చనిపోతాయి ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ముక్కులోనే ఆదిలోనే అంతమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి స్ప్రే కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది అనేసి ఒక అంశాన్ని అయితే చూస్తా ఉన్నాము ఇక ఇదే దినపత్రికలో ఇంకో అంశాన్ని చూద్దాం ఐదు రాష్ట్రాల్లో గెలుస్తాం ప్రభుత్వ వ్యతిరేక కాదు ప్రభుత్వ వ్యతిరేకత కాదు మాపై సానుకూలతే కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు దేశం పార్టీ కంటే వాటి కుటుంబమే ప్రధానం రాహుల్ గాంధీ వినడు సభలో కూర్చోడు దేశహితం కోసమే సాగు చట్టాల రద్దు పై యోగి సర్కారు పారదర్శకత సుప్రీంకోర్టు కోరినవని ఆమోదించింది ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అనేసి ఇచ్చారు అయితే మనకు చూసుకున్నట్లయితే కూడా మోదీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఎప్పుడు మీడియా ముందుకు రారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్న ఆ యొక్క డౌట్ని మాత్రం నిన్న మోదీ గారు క్లియర్ చేశారు మేబీ మోదీ గారు ఒక ప్రధానిగా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నిన్న ఒక ఇంటర్వ్యూని అయితే మీడియా సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మీడియా సంస్థ ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ప్రజలు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ యొక్క ప్రశ్నలను లేవనెత్తగా ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తూ వచ్చారు అయితే ఐదు రాష్ట్రాల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని నమ్మకం మాకు ఉంది అనేసి కూడా మోదీ గారు చెప్పారు కానీ పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు మనం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇక ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారు ఇక తర్వాత యూపీలో తొలి దశ పోలింగ్ నేడే పశ్చిమ యూపీలోని యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వ్యవసాయ రుణాల మాఫీ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రియాంక అనేసి మనకు అయితే యూపీలో ఇవాళటి నుండి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇవాళ్ళ నుండి తొలి దశ యాభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది ఇటీవల సమాజ్వాదీ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాము రైతులపైన కేసులన్నీ కూడా ఎత్తేస్తామనేసి ఆ దిశగా కూడా చాలా వరకు కేసులను ఎత్తేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కూడా విద్యుత్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం రైతులకు అనేసి కూడా చెప్తా ఉంది బీజేపీ యూపీలో సో ఈ విధానాల ద్వారా అంటే మొదటి తొలి విడతలో అయితే ఎన్నికలు యాభై ఎనిమిది స్థానాలకు జరగనున్నాయి సో వేచి చూడాలి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది ఈ రోజు అనేది కూడా మనము చూడాలి ఇక తర్వాత సమతామూర్తి చైనా నిర్భర్ అనేసి ఇచ్చారు మనకు నవభారతం అంటే ఇదేనా రాహుల్ గాంధీ నూట ఎనిమిది అడుగుల శంకరాచార్య ప్రతిమ రూపాయలు రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్లతో ఏర్పాటుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అనేసి ఇంకో ప్రధానమైన అంశం వచ్చింది మనం ఈ యొక్క వార్తను చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ముచ్చింతల్లో చిన్నజీఆర్ స్వామి గారు ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మోదీ గారు ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది సో అదంతా కూడా చూడడం జరిగింది సేమ్ దీన్ని ఆదర్శంగా మన తెలంగాణలోని ముచ్చింతల్ని ఆదర్శంగా తీసుకొని మరి మధ్యప్రదేశ్లో కూడా అక్కడున్న ప్రభుత్వం శంకరాచార్యులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇల్లు అంటే రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో ఇప్పటికీ నిరుపేదలకు కనీసం ఇల్లు లేని ఈ దేశంలో కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేని పేదలున్నారు చిన్నారులున్నారు ఇలాంటి దేశంలో ఇంకా విగ్రహాలపైనే పెట్టుబడులు ఎందుకు అనేసి అంటే ఒక ప్రజల సొమ్ము ఒకసారి ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని ఎకనామిక్ ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా ప్ర ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా డబ్బులు అనేవి కూడా చేతులు మారే విధంగా ఉండాలి కానీ విగ్రహాలు కట్టడం ద్వారా ఏంటి లాభం అనేసి మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి లాభం అనేసి కూడా మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశమే ఇది ఇక తర్వాత పనులు జరిగితే చర్యలే అంటూ ఇచ్చారు మనకు పాలమూరు ప్రాజెక్టుపై ఎన్జిటి హెచ్చరిక పద్నాలుగవ తేదీలోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశం అనేసి ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తేలితే తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకుంటామని జా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి హెచ్చరి హెచ్చరించింది తెలంగాణ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ఎన్జిటి విచారణ జరిపింది అనేసి ఈ యొక్క అంశం ఇచ్చింది అయితే తెలంగాణ మాత్రం ఎన్జిటి అనుమతులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాల విషయంలో కానివ్వండి మరమ్మతుల విషయంలో కానివ్వండి అనేసి ఎన్జిటి అయితే ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి వార్తను అయితే చూస్తూ ఉన్నాం ఇక ఇంకో వార్త చూద్దాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై వైద్య కళాశాలలు ఉన్నవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఆ పై ఏడాది నాలుగు ప్రభుత్వ కాలేజీలో ఒక్కో దానికి రూపాయలు ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అనేసి ఇచ్చారు మనకు ప్రధానంగా ఆ నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పదివేల కోట్ల సమీకరణ వైద్య విద్య సేవలకు వికేంద్రీకరణే లక్ష్యం మొత్తం ఏడు వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి ఒక్కో సీటుకు ఆరుగురి పోటీ పదిహేను ఏళ్ల క్రితం ఒక సీటుకు ముప్పై రెండు మంది కాలేజీలు పెరగడంతో తగ్గిన పోటీ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ అనేసి అయితే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు కలిపి ముప్పై నాలుగు కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి ఎండికి సంబంధించినవి కానివ్వండి అయితే ఇప్పుడు దాని సంఖ్యను యాభైకి పెంచాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది యాభై కళాశాలను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడవ సంవత్సరం వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఇంకా కొన్ని కళాశాలలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తూ ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇక మండే సూర్యుడులా నిరంతరం విద్యుత్తు అనే సుచర్మనకు కేంద్రక సంలీనం ద్వారా ప్రయోగశాలలో ఐదు సెకండ్ల పాటు యాభై తొమ్మిది మెగాజౌళ్ళ శక్తి ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి ఇరవై రెండు మెగా జౌళ్ల రికార్డు బద్దలు యూకేలోని జెట్ ల్యాబ్ శాస్త్రజ్ఞుల ఘనత రెండు వేల రెండు వేల యాభై నాటికి ఈ పద్ధతిలో పవర్ ప్లాంట్లను నడపొచ్చని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు అదే జరిగితే కర్బన ఉద్గారాల నుంచి విముక్తి అనేసి అయితే ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే చేశారు ఇది మెగా అంటే ఎక్కువగా విద్యుత్తుని ఉత్పత్తి చేసే యొక్క ప్లాంట్ల ఏర్పాటు మాత్రము చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఒక మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు సో ఇట్లాంటి కొత్త అధునాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కనుక ఇట్లాంటి ప్లాంట్లు కనుక వచ్చినట్లయితే కూడా దేశంలో ఐటీ అభివృద్ధి కానివ్వండి అసలు విద్యుత్ కొరత లేకుండా కరెంటు సమస్యలు లేకుండా ఉంటాయి సో అత్యాధునికంగా శాస్త్రవేత్తలు ప్రయోగ ప్రయత్నిస్తా ఉన్నారు ప్రయోగాలు చేస్తా ఉన్నారు విద్యుత్కి సంబంధించి మరి ఇలాంటివి ఇంకా అన్ని దేశాల్లో కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా ఎక్కువగా విద్యుత్ కొరత తీరే అవకాశం ఉంటుంది ఇక నేడు ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు అనేసి ఇచ్చారు తాడేపల్లికి చిరునాగ్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఈ భేటీ తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత అనే ఇచ్చారు అయితే ఇప్పటికే ఏపీలో ఈ యొక్క టికెట్ ధరలపై అక్కడున్న ప్రభుత్వం చాలా వరకు కూడా కొంతవరకు సినిమా థియేటర్స్ పైన కానివ్వండి ఇతర వాటిపైన కూడా కొన్ని నియంత్రణలు అయితే పెట్టడం జరిగింది దానికి మరి దానిపైన సినీ పెద్దలు చర్చించాలనేసి కూడా ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు సో దానికి సంబంధించిన అంశం ఇక ఉపాధ్యాయుల మహాధర్ణ ఉద్రిక్తం అనుమతి లేదని ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తోపులాటలు ఘర్షణ అరెస్ట్ చేసిన చేసి వివిధ టానాలకు తరలింపు జీవో మూడు వందల పదిహేడును సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అనేసి ఇచ్చారు మనకు ఈ వార్త కనుక మనం చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగ సంఘాలన్నీ మళ్ళీ ధర్నా చేస్తా ఉన్నాయి సో బదిలీ తిప్పలు తప్పట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు సమ సమానంగానే ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే ఉందనేసి ఈ యొక్క అయితే విడుదల చేసింది అయితే ఉద్యోగ బదిలీలు అనేవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగ బదిలీలు అనేవి జరిగాయి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే దీని ద్వారా వాళ్ళు కొంతవరకు కూడా నష్టపోతున్నామనేసి చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క జీవోను సవరించాలనేసి వాళ్ళు నిన్న ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇంకా మరో ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అది ఇక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం యాభై ఎనిమిది దరఖాస్తులు పరిమితి కాలానికి మించి పెండింగ్లో ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఐదుగురిపై చర్యలు ఒక్కొక్కరి వేతనంలో ఐదు వేల అనేసి ఇచ్చారు సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన అధికారుల వేతనంలో ప్రభుత్వం కోత విధించింది టీఎస్ బి పాస్లో సకాలంలో అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన టాప్ ఫైవ్ ఈసైట్ ఈసైట్ వెరిఫికేషన్ అధికారులు ఒక్కొక్కరికి వేతనంలో ఐదు వేల రూపాయల కోతను అనేది విధించింది ఈ విధంగా నిర్లక్ష్యం వహించినట్లయితే మరి కొంతవరకు చర్యలను అయితే తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన అంశం ఇక మనం ఇంకో వార్తను చూద్దాం వృద్ధ రైతుకు అన్యాయం అనేసి ఇచ్చారు రికార్డుల్లో ఆ బదులు ఆ నమోదు తమ్ముడు భూమి అమ్మితే అన్న భూమి మాయం చేసిన చేసిన తప్పును సరిదిద్దని అధికారులు ప్రధానంగా ఇచ్చారు మనకు అయితే భూమి ఒకరు అమ్మితే అధికారులు మరొకరి భూమిని అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు చేసిన తప్పుకు వృద్ధుడైన ఆ రైతు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ తప్పును సరిదిద్ది తనకు న్యాయం చేయమని కాళ్ళు అధికారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు అంటూ మరి చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పెద్ద వయసున్న ఈ యొక్క వృద్ధుడు పడుతున్న ఈ యొక్క కష్టాన్ని మరి అధికారులు చూసి స్పందించి ఈ యొక్క కథనానికి మరి ఆయనకు న్యాయం జరిగే జరిగే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత ఇంకో వార్తను చూద్దాం ఔషధ నియంత్రణ యంత్రాంగం అస్తవ్యస్తం అనేసి ఇచ్చారు తీవ్ర స్థాయికి చేరిన ఇన్ఫెక్ట్ ఇన్స్పెక్టర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నది డెబ్బై మూడు మందే మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు అనేసి అయితే మన్ మందుల నియంత్రణ అనేది కూడా ఔషధాలపైన మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది వాళ్ళు కఠినంగా వైద్యశాఖ అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాళ్ళు తయారు చేస్తున్న మందులు కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న మందులు ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన ఔషధాలను అందిస్తున్నారు అనేది కూడా ముఖ్యం దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంతా కూడా చూడడానికి కూడా అధికారులు లేరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనేసి ఒక వార్త వచ్చింది ఇక తర్వాత మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే కూడా ఇంకో వార్త ఇచ్చారు అవధ్ బీజేపీదే అని ఇచ్చారు బలం తగ్గిన కమలానిదే పాయిచేయి యూపీ ఎన్నికల ముఖ్య చిత్రం అనేసి ప్రధానంగా వార్తను అయితే ప్రచురించడం జరిగింది అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామనేసి ఒక ధీమానైతే ప్రధాని మోదీ వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అదేవిధంగా కూడా చాలా వరకు ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా తెలంగాణ పైన మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంతవరకు వివాదాస్పదం అవుతున్నాయి ఇక్కడున్న నేతలంతా కూడా ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అట్లనే మన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు చెంది కూడా బీజేపీ మోదీ పైన మోదీ గారు చేసిన వ్యాఖ్యల పైన ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా తీవ్రంగా స్పందించడం జరుగుతుంది ఘాటుగా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క అయితే అటు దేశం నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను ప్రియాంక టీఎస్ హెడ్ లైన్ షో స్వాగతం ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్స్ ని చూసినట్లయితే కూడా తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్ర అంటూ ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ప్రధానిపై టిఆర్ఎస్ వచ్చేసింది మోదీ వ్యాఖ్యలు గర్హనీయం రాష్ట్రంపై అసూయను వెగక్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలు ప్రధాని మోదీ దిశబొమ్మల దహనం జనగామాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి టిఆర్ఎస్ ర్యాలీని అడ్డుకున్న బీజేపీ జెండా కర్రలతో పరస్పర దాడులు అనేసి ఇచ్చారు మనకు అయితే నిన్న చూసుకున్నట్లయితే కూడా మొన్న రాజ్యసభలో మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నాయి అయితే దాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అనేసి ఖండిస్తూ ఉన్నారు అట్లనే మోదీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటూ కూడా కోరుతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఈ విధానం పైన మోదీ చేసిన వ్యాఖ్యల పైన ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలు వ్యక్తం చేయాలనేసి చెప్పడం జరిగింది అయితే టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలంతా కూడా మరి రోడ్ల పైనకు వచ్చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మోదీ కామెంట్స్ పైన అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా అంటే వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో కూడా మొత్తం టోటల్గా కంప్లీట్గా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల దాడులు అనేవి జరిగాయి ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రము కర్రలతో అట్లనే వాళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి సందర్భాన్ని అయితే గుంపులో చూసినాం మనము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా వీడియోస్ అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఈ యొక్క దీనిపైనే మొత్తం అంతా చర్చ కూడా కొనసాగుతుంది ఇటు టిఆర్ఎస్ ఈ విధంగా కొట్లాడితే కాంగ్రెస్ కూడా వివిధ చోట్ల ర్యాలీలు చేసింది ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం కదా తెలంగాణపై మోదీకి తొలి నుంచి ద్వేషమే అంటూ వచ్చింది మనకు రాష్ట్రాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అయితే ఈ విధంగా అంటే మోదీ తెలంగాణకు శత్రువుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రోడ్ల పైన వచ్చేసి మోదీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తా ఉన్నారు నిరసనలను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు మరి తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పాలంటూ కూడా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి అయితే ఇటు బీజేపీ మాత్రం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీటింగ్ పెట్టేసి మరి మోదీ తెలంగాణ వ్యతిరేకి కాదు దేశ ప్రధాని ఆయనను గౌరవించాలి ప్రతిపక్షాలది ఇది ఒక రాజకీయం ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం రెండు కూడా మోదీని విమర్శించాలని విమర్శిస్తున్నాయనేసి కూడా బండి సంజయ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మోదీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయ్యాయి సో అయితే ఇంకో వార్తను ప్రధానంగా చూద్దాం హిజాబ్ పై అత్యవసర విచారణ అంటూ ఇంకో హెడింగ్ హైలైట్ అయింది మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాలు సింగిల్ నుంచి ఫుల్ బెంచ్ కు త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ నేటి నుంచే కొత్త బెంచ్ విచారణ ప్రారంభం బెంగళూరులోని కాలేజీలో ర్యాలీలు నిషేధం పద్దెనిమిది జిల్లాలు యాభై ఐదు కాలేజీల్లో ఘర్షణలు విద్యార్థిని ముస్కాన్ కు పెరుగుతున్న మద్దతు దుస్తుల స్వేచ్ఛ విద్యార్థులదే ప్రియాంక హిజాబు వెనక మత సంస్థలు బాలల కమిషన్ అనేసి ప్రధానంగా వార్త అయితే వచ్చింది మనము ఒకసారి ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా హిజాబ్ వివాదం అనేది కూడా ఇంకా ముదురుతా ఉంది ఏదైతే కర్ణాటకలో విద్యార్థునుల వస్త్రధరణ అంటే ముస్లిం యువతులైతే బుర్ఖా ధరించి కళాశాలలకు వస్తారు అయితే వాళ్ళ యొక్క వస్త్రధారణ పైన ఆ యొక్క కళాశాల యాజమాన్యము మరి నిబంధనలు పెట్టింది ఇలా బుర్ఖా ధరించి రావద్దు హిజాబ్ ధరించి రాకూడదు అనేసి వాళ్ళను గేట్ బయట నుంచి అట్లా కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆదేశించి ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో మాత్రం వాళ్లకు నిన్న అంటే నిన్నటి రోజున బుధవారం రోజున వాళ్ళకి విచారణ ఉండే అయితే ఆ విచారణ సింగిల్ విండో బెంచ్ ని కాస్త ఇప్పుడు ఒక త్రిసభ్య బెంచ్ ని ఏర్పాటు చేసి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించే దిశగా కూడా ఆలోచిస్తా ఉంది మరి ఇందులో ఇంకా జాప్యమే జరుగుతా ఉంది ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది విద్యా సంస్థలకు ఈ నేపథ్యంలో ఇంకా తీర్పునైతే ఇంకా వెలువరించలేదు నిన్నే తీర్పు వస్తుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇంకా తీర్పునైతే వెలువరించలేదు ఇంకా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు హిజాబు అంశం ఏంటి విద్యార్థుల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఇది దేనికి కారణం అనేసి కూడా అంతా కూడా విచారణ జరిపించిన తర్వాతే మరి కోర్టు వారు తీర్పునివ్వాలని అనుకుంటా ఉన్నారు సో దాని వల్ల దాని కారణంగానే మరి త్రిసభ్య కమిషన్కు కూడా ఈ యొక్క తీర్పు వెల్ వెళ్ళే దిశగా కూడా ఈ యొక్క నిన్న జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది ఇక తర్వాత కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు కరోనా వైరస్ పై కొత్త అస్త్రం ఫ్యాబీ స్ప్రే ఆవిష్కరించిన గ్లెన్మార్క్ ఫార్మా ముక్కులోనే వైరస్ను చంపే సామర్థ్యం ఉపితిత్తుల్లోకి చొరబడకుండా ఆదిలోనే అంతమయ్యే వైరస్ అనేసి ఇచ్చారు అయితే మనకు ఇదివరకే కరోనా పైన పోరాడడానికి కరోనా వైరస్ని అడ్డుకోవడానికి కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ఇటు మాత్రలు కానివ్వండి అటు వ్యాక్సిన్లు కానివ్వండి పనిచేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ముక్కు ద్వారా స్ప్రే ముక్కుకి స్ప్రే ఇవ్వడం ద్వారా కూడా ముక్కులోని కీటకాలన్నీ కూడా చనిపో చనిపోతాయి ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ముక్కులోనే ఆదిలోనే అంతమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది అనేసి ఒక అంశాన్ని అయితే చూస్తా ఉన్నాము ఇక ఇదే దినపత్రికలో ఇంకో అంశాన్ని చూద్దాం ఐదు రాష్ట్రాల్లో గెలుస్తాం ప్రభుత్వ వ్యతిరేక కాదు ప్రభుత్వ వ్యతిరేకత కాదు మాపై సానుకూలతే కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు దేశం పార్టీ కంటే వాటి కుటుంబమే ప్రధానం రాహుల్ గాంధీ వినడు సభలో కూర్చోడు దేశ హితం కోసమే సాగు చట్టాల రద్దు పై యోగి సర్కారు పారదర్శకత సుప్రీంకోర్టు కోర్నవని ఆమోదించింది ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అనేసి ఇచ్చారు అయితే మనకు చూసుకున్నట్లయితే కూడా మోదీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఎప్పుడు మీడియా ముందుకు రారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్న ఆ యొక్క డౌట్ని మాత్రం నిన్న మోదీ గారు క్లియర్ చేశారు మేబీ మోదీ గారు ఒక ప్రధానిగా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నిన్న ఒక ఇంటర్వ్యూని అయితే మీడియా సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మీడియా సంస్థ ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ప్రజలు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ యొక్క ప్రశ్నలను లేవనెత్తగా ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తూ వచ్చారు అయితే ఐదు రాష్ట్రాల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని నమ్మకం మాకు ఉంది అనేసి కూడా మోదీ గారు చెప్పారు కానీ పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు మనం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇక ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారు ఇక తర్వాత యూపీలో తొలి దశ పోలింగ్ నేడే పశ్చిమ యూపీలోని యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వ్యవసాయ రుణాల మాఫీ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రియాంక అనేసి మనకు అయితే యూపీలో ఇయాలట్ నుండి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ వాళ్ళటి నుండి దశ యాభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది ఇటీవల సమాజ్వాదీ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాము రైతులపైన కేసులన్నీ కూడా ఎత్తేస్తామనేసి ఆ దిశగా కూడా చాలా వరకు కేసులను ఎత్తేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కూడా విద్యుత్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం రైతులకు అనేసి కూడా చెప్తా ఉంది బీజేపీ యూపీలో సో ఈ విధానాల ద్వారా అంటే మొదటి తొలి విడతలో అయితే ఎన్నికలు యాభై ఎనిమిది స్థానాలకు జరగనున్నాయి సో వేచి చూడాలి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది ఈ రోజు అనేది కూడా మనము చూడాలి ఇక తర్వాత సమతామూర్తి చైనా నిర్భర్ అనేసి ఇచ్చారు మనకు నవభారతం అంటే ఇదేనా రాహుల్ గాంధీ నూట ఎనిమిది అడుగుల శంకరాచార్య ప్రతిమ రూపాయలు రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్లతో ఏర్పాటుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అనేసి ఇంకో ప్రధానమైన అంశం వచ్చింది మనం ఈ యొక్క వార్తను చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ముచ్చింతల్లో చిన్నజీవర్ స్వామి గారు ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మోదీ గారి ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది సో అదంతా కూడా చూడడం జరిగింది సేమ్ దీన్ని ఆదర్శంగా మన తెలంగాణలోని ముచ్చింతల్ని ఆదర్శంగా తీసుకొని మరి మధ్యప్రదేశ్లో కూడా అక్కడున్న ప్రభుత్వం శంకరాచార్యులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇల్లంటే రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో ఇప్పటికీ నిరుపేదలకు కనీసం ఇల్లు లేని ఈ దేశంలో కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేని పేదలున్నారు చిన్నారులున్నారు ఇలాంటి దేశంలో ఇంకా విగ్రహాలపైనే పెట్టుబడులు ఎందుకు అనేసి అంటే ఒక ప్రజల సొమ్ము ఒకసారి ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని ఎకనామిక్ ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా ప్ర ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా డబ్బులు అనేవి కూడా చేతులు మారే విధంగా ఉండాలి కానీ విగ్రహాలు కట్టడం ద్వారా ఏంటి లాభం అనేసి మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి లాభం అనేసి కూడా మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశమే ఇది ఇక తర్వాత పనులు జరిగితే చర్యలే అంటూ ఇచ్చారు మనకు పాలమూరు ప్రాజెక్టుపై ఎన్జిటి హెచ్చరిక పద్నాలుగవ తేదీలోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశం ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తేలితే తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకుంటామని జా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి హెచ్చరి హెచ్చరించింది తెలంగాణ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ఎన్జిటి విచారణ జరిపింది అనేసి ఈ యొక్క అంశం ఇచ్చింది అయితే తెలంగాణ మాత్రం ఎన్జిటి అనుమతులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాల విషయంలో కానివ్వండి మరమ్మతుల విషయంలో కానివ్వండి అనేసి ఎన్జిటి అయితే ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి వార్తను అయితే చూస్తూ ఉన్నాం ఇక ఇంకో వార్తను చూద్దాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై వైద్య కళాశాలలు ఉన్నవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఆ పై ఏడాది నాలుగు ప్రభుత్వ కాలేజీలో ఒక్కో దానికి రూపాయలు ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అనేసి ఇచ్చారు మనకు ప్రధానంగా ఆ నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పదివేల కోట్ల సమీకరణ వైద్య విద్య సేవలకు వికేంద్రీకరణ లక్ష్యం మొత్తం ఏడు వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి ఒక్కో సీటుకు ఆరుగురి పోటీ పదిహేను ఏళ్ళ క్రితం ఒక సీటుకు ముప్పై రెండు మంది కాలేజీలు పెరగడంతో తగ్గిన పోటీ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ అనేసి అయితే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు కలిపి ముప్పై నాలుగు కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి ఎండికి సంబంధించినవి కానివ్వండి అయితే ఇప్పుడు దాని సంఖ్యను యాభైకి పెంచాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది యాభై కళాశాలను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై సంవత్సరం వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఇంకా కొన్ని కళాశాలలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తా ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇక మండే సూర్యుడులా నిరంతరం విద్యుత్తు అనే సిచ్చారు కేంద్రక సంలీనం ద్వారా ప్రయోగశాలలో ఐదు సెకండ్ల పాటు యాభై తొమ్మిది జౌల శక్తి ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి ఇరవై రెండు మెగా జౌళ్ల రికార్డు బద్దలు యూకేలోని జెట్ ల్యాబ్ శాస్త్రజ్ఞుల ఘనత రెండు వేల రెండు వేల యాభై నాటికి ఈ పద్ధతిలో పవర్ ప్లాంట్లను నడపొచ్చని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు అదే జరిగితే కర్బన ఉద్గారాల నుంచి విముక్తి అనేసి అయితే ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే చేశారు ఇది మెగా అంటే ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసే యొక్క ప్లాంట్ల ఏర్పాటు మాత్రము చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఒక మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు సో ఇట్లాంటి కొత్త అధునాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కనుక ఇట్లాంటి ప్లాంట్లు కనుక వచ్చినట్లయితే కూడా దేశంలో ఐటీ అభివృద్ధి కానివ్వండి అసలు విద్యుత్ కొరత లేకుండా కరెంటు సమస్యలు లేకుండా ఉంటాయి సో అత్యాధునికంగా శాస్త్రవేత్తలు ప్రయో ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు విద్యుత్కి సంబంధించి మరి ఇలాంటివి ఇంకా అన్ని దేశాలకు కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా ఎక్కువగా విద్యుత్ కొరత తీరే అవకాశం ఉంటుంది ఇక నేడు ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు అనేసి ఇచ్చారు తాడేపల్లికి చిరునాగ్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఈ భేటీ తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత అనే ఇచ్చారు అయితే ఇప్పటికే ఏపీలో ఈ యొక్క టికెట్ ధరలపై అక్కడున్న ప్రభుత్వం చాలా వరకు కూడా కొంతవరకు సినిమా థియేటర్స్ పైన కానివ్వండి ఇతర వాటిపైన కూడా కొన్ని నియంత్రణలు అయితే పెట్టడం జరిగింది దానికి మరి దానిపైన సినీ పెద్దలు చర్చించాలనేసి కూడా ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు సో దానికి సంబంధించిన అంశం ఇక ఉపాధ్యాయుల మహాధర్నా ఉద్రిక్తం అనుమతి లేదని ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తోపులాటలు ఘర్షణ అరెస్ట్ చేసిన చేసి వివిధ ఠానాలకు తరలింపు జీవో మూడు వందల పదిహేడును సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అనేసి ఇచ్చారు మనకు ఈ వార్తను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగ సంఘాలన్నీ మళ్ళీ ధర్నా చేస్తా ఉన్నాయి సో బదిలీ తిప్పలు తప్పట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు సమ సమానంగానే ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే ఉందనేసి ఈ యొక్క జీవోను అయితే విడుదల చేసింది అయితే ఉద్యోగ బదిలీలు అనేవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగ బదిలీలు అనేవి జరిగాయి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే దీని ద్వారా వాళ్ళు కొంతవరకు కూడా నష్టపోతున్నామనేసి చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క జీవోను సవరించాలనేసి వాళ్ళు నిన్న ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇంకా మరో ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అది ఇక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం యాభై ఎనిమిది దరఖాస్తులు పరిమితి కాలానికి మించి పెండింగ్లో ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఐదుగురిపై చర్యలు ఒక్కొక్కరి వేతనంలో ఐదు వేల కోత అనిసి ఇచ్చారు సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన అధికారుల వేతనంలో ప్రభుత్వం కోత విధించింది టీఎస్ బి పాస్లో సకాలంలో అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన టాప్ ఫైవ్ ఈ సైట్ ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఒక్కొక్కరికి వేతనంలో ఐదు వేల రూపాయల కోతను అనేది విధించింది ఈ విధంగా నిర్లక్ష్యం వహించినట్లయితే మరి కొంతవరకు చర్యలను అయితే తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన అంశం ఇక మనం ఇంకో వార్త చూద్దాం వృద్ధ రైతుకు అన్యాయం అనేసి ఇచ్చారు రికార్డుల్లో ఆ బదులు ఆ నమోదు తమ్ముడు భూమి అమ్మితే అన్న భూమి మాయం చేసిన చేసిన తప్పును సరిదిద్దని అధికారులు అని ప్రధానంగా ఇచ్చారు మనకు అయితే భూమి ఒకరు అమ్మితే అధికారులు మరొకరి భూమిని అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు చేసిన తప్పుకు వృద్ధుడైన ఆ రైతు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ తప్పును సరిదిద్ది తనకు న్యాయం చేయమని కాళ్ళు అరిగేలా అధికారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు అంటూ మరి చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పెద్ద వయసున్న ఈ యొక్క వృద్ధుడు పడుతున్న ఈ యొక్క కష్టాన్ని మరి అధికారులు చూసి స్పందించి ఈ యొక్క కథనానికి మరి ఆయనకు న్యాయం జరిగే జరిగే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత ఇంకో వార్తను చూద్దాం ఔషధ నియంత్రణ యంత్రాంగం అస్తవ్యస్తం అనేసి ఇచ్చారు తీవ్ర స్థాయికి చేరిన ఇన్ఫెక్ ఇన్స్పెక్టర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నది డెబ్బై మూడు మందే మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు అనేసి అయితే మన్ మందుల నియంత్రణ అనేది కూడా ఔషధాలపైన మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది వాళ్ళు కఠినంగా వైద్యశాఖ అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాళ్ళు తయారు చేస్తున్న మందులు కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న మందులు ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన ఔషధాలను అందిస్తున్నారు అనేది కూడా ముఖ్యం దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని అంతా కూడా చూడడానికి కూడా అధికారులు లేరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనేసి ఒక వార్త వచ్చింది ఇక తర్వాత మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే కూడా ఇంకో వార్త ఇచ్చారు అవధ్ బిజెపిదే అనేసి ఇచ్చారు బలం తగ్గిన కమలానిదే పాయిచేయి యూపీ ఎన్నికల ముఖ్య చిత్రం అనేసి ప్రధానంగా వార్తలు అయితే ప్రచురించడం జరిగింది అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామనేసి ఒక ధీమానైతే ప్రధాని మోదీ వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అదేవిధంగా కూడా చాలా వరకు ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా తెలంగాణ పైన మోదీ గారు చేసిన కామెంట్స్ అన్ని కూడా కొంతవరకు వివాదాస్పదం అవుతున్నాయి ఇక్కడున్న నేతలంతా కూడా ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అట్లనే మన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు చెంది కూడా బీజేపీ మోదీ పైన మోదీ గారు చేసిన వ్యాఖ్యల పైన ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా తీవ్రంగా స్పందించడం జరుగుతుంది ఘాటుగా విమర్శలు అయితే అయితే రాజకీయంగా ఈ యొక్క అటు దేశం నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను ప్రియాంక టిఎస్ హెడ్ లైన్ షో కి స్వాగతం ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్స్ ని చూసినట్లయితే కూడా తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్ర అంటూ ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ప్రధానిపై టిఆర్ఎస్ వచ్చేసింది మోదీ వ్యాఖ్యలు గర్హనీయం తెలంగాణ ఏర్పాటు ఆయనకి ఇష్టం లేదు రాష్ట్రంపై అసూయను వెగక్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం జనగామాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి టిఆర్ఎస్ ర్యాలీని అడ్డుకున్న బీజేపీ జెండా కర్రలతో పరస్పర దాడులు అనేసి ఇచ్చారు మనకు అయితే నిన్న చూసుకున్నట్లయితే కూడా మొన్న రాజ్యసభలో మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నాయి అయితే దాన్ని ఇటు టిఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అనేసి ఖండిస్తూ ఉన్నారు అట్లనే మోదీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటూ కూడా కోరుతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఈ విధానం పైన మోదీ చేసిన వ్యాఖ్యల పైన ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలు వ్యక్తం చేయాలనేసి చెప్పడం జరిగింది ఆ టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలంతా కూడా మరి రోడ్ల వచ్చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మోదీ కామెంట్స్ పైన అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా అంటే వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో కూడా మొత్తం టోటల్గా కంప్లీట్గా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల దాడులు అనేవి జరిగాయి ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రము కర్రలతో అట్లనే వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి సందర్భాన్ని అయితే గుంపులో చూసినాం మనము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా వీడియోస్ అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఈ యొక్క దీనిపైనే మొత్తం అంతా చర్చ కూడా కొనసాగుతుంది ఇటు టిఆర్ఎస్ ఈ విధంగా కొట్లాడితే కాంగ్రెస్ కూడా వివిధ చోట్ల ర్యాలీలు చేసింది ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం కదా తెలంగాణపై మోదీకి తొలి నుంచి ద్వేషమే అంటూ వచ్చింది మనకు రాష్ట్రాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అయితే ఈ విధంగా అంటే మోదీ తెలంగాణకు శత్రువుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రోడ్ల పైన వచ్చేసి మోదీ దిష్టి బొమ్మలు దగ్గర చేస్తూ ఉన్నారు నిరసనలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పాలంటూ కూడా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి అయితే ఇటు బీజేపీ మాత్రం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మరి మోదీ తెలంగాణ వ్యతిరేకి కాదు దేశ ప్రధాని ఆయనను గౌరవించాలి ప్రతిపక్షాలది ఇది ఒక రాజకీయం ఇటు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం రెండు కూడా మోదీని విమర్శించాలని విమర్శిస్తున్నాయనేసి కూడా బండి సంజయ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మోదీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయ్యాయి సో అయితే ఇంకో వార్తను ప్రధానంగా చూద్దాం హిజాబ్పై అత్యవసర విచారణ అంటూ ఇంకో హెడింగ్ హైలైట్ అయింది మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాలు సింగిల్ నుంచి ఫుల్ బెంచ్ కు వ్యాజ్యం త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ నేటి నుంచే కొత్త బెంచ్ విచారణ ప్రారంభం బెంగళూరులోని కాలేజీలో ర్యాలీలు నిషేధం పద్దెనిమిది జిల్లాలు యాభై ఐదు కాలేజీల్లో ఘర్షణలు విద్యార్థిని ముస్కాన్ కు పెరుగుతున్న మద్దతు దుస్తుల స్వేచ్ఛ విద్యార్థులదే ప్రియాంక హిజాబు వెనుక మత సంస్థలు బాలల కమిషన్ అనేసి ప్రధానంగా వార్త అయితే వచ్చింది మనము ఒకసారి ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా హిజాబ్ వివాదం అనేది కూడా ఇంకా ముదురుతా ఉంది ఏదైతే కర్ణాటకలో విద్యార్థుల వస్త్రాధరణ అంటే ముస్లిం యువతులు అయితే బుర్ఖా ధరించి కళాశాలలకు వస్తారు అయితే వాళ్ళ యొక్క వస్త్రాధారణ పైన ఆ యొక్క కళాశాల యాజమాన్యము మరి నిబంధనలు పెట్టింది ఇలా బుర్కా ధరించి రావద్దు హిజాబ్ ధరించి రాకూడదు అనేసి వాళ్ళను గేట్ బయట నుంచి అట్లా కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆదేశించి ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో మాత్రం వాళ్లకు నిన్న అంటే నిన్నటి రోజున బుధవారం రోజున వాళ్ళకు విచారణ ఉండే అయితే ఆ విచారణ సింగిల్ విండో బెంచ్ని కాస్త ఇప్పుడు ఒక త్రిసభ్య బెంచ్ని ఏర్పాటు చేసి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించే దిశగా కూడా ఆలోచిస్తూ ఉంది మరి ఇందులో ఇంకా జాప్యమే జరుగుతా ఉంది ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది విద్యా సంస్థలకు ఈ నేపథ్యంలో ఇంకా తీర్పునైతే ఇంకా వెలువరించలేదు నిన్నే తీర్పు వస్తుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇంకా తీర్పునైతే వెలువరించలేదు ఇంకా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు హిజాబు అంశం ఏంటి విద్యార్థుల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఇది దేనికి కారణం అనేసి కూడా అంతా కూడా విచారణ జరిపించిన తర్వాతే మరి కోర్టు వారు తీర్పునివ్వాలని అనుకుంటా ఉన్నారు సో దానివల్ల దాని కారణంగానే మరి త్రిసభ్య కు కూడా ఈ యొక్క తీర్పు వెళ్లే దిశగా కూడా ఈ యొక్క నిన్న జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది ఇక తర్వాత కోవిడ్ చికిత్సకు తోలి ముక్కు కరోనా వైరస్ పై కొత్త అస్త్రం ఫ్యాబీ స్ప్రే ఆవిష్కరించిన గ్లెన్మార్క్ ఫార్మా ముక్కులోనే వైరస్ను చంపే సామర్థ్యం ఉప్పితిత్తుల్లోకి చొరబడకుండా ఆదిలోనే అంతమయ్యే వైరస్ అనేసి ఇచ్చారు అయితే మనకు ఇదివరకే కరోనా పైన పోరాడడానికి కరోనా వైరస్ని అడ్డుకోవడానికి కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ఇటు మాత్రలు కానివ్వండి అటు వ్యాక్సిన్లు కానివ్వండి పనిచేస్తా ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ముక్కు ద్వారా స్ప్రే ముక్కుకి స్ప్రే ఇవ్వడం ద్వారా కూడా ముక్కులోని కీటకాలన్నీ కూడా చనిపో చనిపోతాయి ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ముక్కులోనే ఆదిలోనే అంతమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది అనేసి ఒక అంశాన్ని అయితే చూస్తా ఉన్నాము ఇక ఐదే దినపత్రికలో ఇంకో అంశాన్ని చూద్దాం ఐదు రాష్ట్రాల్లో గెలుస్తాం ప్రభుత్వ వ్యతిరేక కాదు ప్రభుత్వ వ్యతిరేకత కాదు మాపై సానుకూలతే కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు దేశం పార్టీ కంటే వాటి కుటుంబమే ప్రధానం రాహుల్ గాంధీ వినడు సభలో కూర్చోడు దేశ హితం కోసమే సాగు చట్టాల రద్దు పై యోగి సర్కారు పారదర్శకత సుప్రీంకోర్టు కోర్నవని ఆమోదించింది ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అనేసి ఇచ్చారు అయితే మనకు చూసుకున్నట్లయితే కూడా మోదీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఎప్పుడు మీడియా ముందుకు రారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్న ఆ యొక్క డౌట్ని మాత్రం నిన్న మోదీ గారు క్లియర్ చేశారు మేబీ మోదీ గారు ఒక ప్రధానిగా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నిన్న ఒక ఇంటర్వ్యూని అయితే మీడియా సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మీడియా సంస్థ ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ప్రజలు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ యొక్క ప్రశ్నలను లేవనెత్తగా ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తూ వచ్చారు అయితే ఐదు రాష్ట్రాల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని నమ్మకం మాకు ఉంది అనేసి కూడా మోదీ గారు చెప్పారు కానీ పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు మనం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇక ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారు ఇక తర్వాత యూపీలో తొలి దశ పోలింగ్ నేడే పశ్చిమ యూపీలోని యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వ్యవసాయ రుణాల మాఫీ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రియాంక అనేసి మనకు అయితే యూపీలో ఇయళ్ళ నుండి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇయల్ల నుండి తొలి దశ యాభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది ఇటీవల సమాజ్వాదీ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాము రైతులపైన కేసులన్నీ కూడా ఎత్తేస్తామనేసి ఆ దిశగా కూడా చాలా వరకు కేసులు ఎత్తేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కూడా విద్యుత్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం రైతులకు అనేసి కూడా చెప్తా ఉంది బీజేపీ యూపీలో సో ఈ విధానాల ద్వారా అంటే మొదటి తొలి విడతలో అయితే ఎన్నికలు యాభై ఎనిమిది స్థానాలకు జరగనున్నాయి సో వేచి చూడాలి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అవుతుంది ఈ రోజు అనేది కూడా మనం చూడాలి ఇక తర్వాత సమతామూర్తి చైనా నిర్భర్ అనేసి ఇచ్చారు మనకు నవభారతం అంటే ఇదేనా రాహుల్ గాంధీ నూట ఎనిమిది అడుగుల శంకరాచార్య ప్రతిమ రూపాయలు రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్లతో ఏర్పాటుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అనేసి ఇంకో ప్రధానమైన అంశం వచ్చింది మనం ఈ యొక్క వార్తను చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ముచ్చింతల్లో చినజీవర్ స్వామి గారు ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మోదీ ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది సో అదంతా కూడా చూడడం జరిగింది సేమ్ దీన్ని ఆదర్శంగా మన తెలంగాణలోని ముచ్చింతల్ని ఆదర్శంగా తీసుకొని మరి మధ్యప్రదేశ్లో కూడా అక్కడున్న ప్రభుత్వం శంకరాచార్యులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది దాని కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇల్లంటే రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో ఇప్పటికీ నిరుపేదలకు కనీసం ఇల్లు లేని ఈ దేశంలో కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేని పేదలున్నారు చిన్నారులున్నారు ఇలాంటి దేశంలో ఇంకా విగ్రహాలపైనే పెట్టుబడులు ఎందుకు అనేసి అంటే ఒక ప్రజల సొమ్ము ఒకసారి ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని ఎకనామిక్ ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా ప్ర ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా డబ్బులు అనేవి కూడా చేతులు మారే విధంగా ఉండాలి కానీ విగ్రహాలు కట్టడం ద్వారా ఏంటి లాభం అనేసి మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి లాభం అనేసి కూడా మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైన ఇది ఇక తర్వాత పనులు జరిగితే చర్యలే అంటూ ఇచ్చారు మనకు పాలమూరు ప్రాజెక్టుపై ఎన్జిటి హెచ్చరిక పద్నాలుగవ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశం అనేసి ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తేలితే తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకుంటామని జా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి హెచ్చరి హెచ్చరించింది తెలంగాణ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ఎన్జిటి విచారణ జరిపింది అనేసి ఈ యొక్క అంశం ఇచ్చింది అయితే తెలంగాణ మాత్రం ఎన్జిటి అనుమతులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాల విషయంలో కానివ్వండి మరమ్మతుల విషయంలో కానివ్వండి అనేసి ఎన్జిటి అయితే ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి వార్తనైతే చూస్తా చూస్తూ ఉన్నాం ఇక ఇంకో వార్త చూద్దాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై వైద్య కళాశాలలు ఉన్నవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఆ పై ఏడాది నాలుగు ప్రభుత్వ కాలేజీలో ఒక్కో దానికి రూపాయలు ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అనేసి ఇచ్చారు ప్రధానంగా ఆ నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పదివేల కోట్ల సమీకరణ వైద్య విద్య సేవల వికేంద్రీకరణ లక్ష్యం మొత్తం ఏడు వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి ఒక్కో సీటుకు ఆరుగురి పోటీ పదిహేను ఏళ్ళ క్రితం ఒక సీటుకు ముప్పై రెండు మంది కాలేజీలు పెరగడంతో తగ్గిన పోటీ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ అనేసి అయితే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు కలిపి ముప్పై నాలుగు కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి ఎండికి సంబంధించినవి కానివ్వండి అయితే ఇప్పుడు దాని సంఖ్యను యాభైకి పెంచాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది యాభై కళాశాలను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడో సంవత్సరం వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఇంకా కొన్ని కళాశాలలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తా ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇక మండే సూర్యుడులా నిరంతరం విద్యుత్ అనే సిచ్చారు కేంద్రక సంలీనం ద్వారా ప్రయోగశాలలో ఐదు సెకండ్ల పాటు యాభై తొమ్మిది మెగా జౌళ్ల శక్తి ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి ఇరవై రెండు మెగా జౌళ్ల రికార్డు బద్దలు యూకేలోని జెట్ ల్యాబ్ శాస్త్రజ్ఞుల ఘనత రెండు వేల రెండు వేల యాభై నాటికి ఈ పద్ధతిలో పవర్ ప్లాంట్లను నడపొచ్చని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు అదే జరిగితే కర్బన ఉద్గారాల నుంచి విముక్తి అనేసి అయితే ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే చేశారు ఇది మెగా అంటే ఎక్కువగా విద్యుత్ని ఉత్పత్తి చేసే యొక్క ప్లాంట్ల ఏర్పాటు మాత్రము చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఒక మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు సో ఇట్లాంటి కొత్త అధునాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కనుక ఇట్లాంటి ప్లాంట్లు కనుక వచ్చినట్లయితే కూడా దేశంలో ఐటీ అభివృద్ధి కానివ్వండి అసలు విద్యుత్ కొరత లేకుండా కరెంటు సమస్యలు లేకుండా ఉంటాయి సో అత్యాధునికంగా శాస్త్రవేత్తలు ప్రయోగ ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు విద్యుత్కి సంబంధించి మరి ఇలాంటివి ఇంకా అన్ని దేశాల్లో కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా ఎక్కువగా విద్యుత్ కొరత తీరే అవకాశం ఉంటుంది ఇక నేడు ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు అనేసి ఇచ్చారు తాడేపల్లికి చిరునాగ్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఈ భేటీ తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత అనే ఇచ్చారు అయితే ఇప్పటికే ఏపీలో ఈ యొక్క టికెట్ ధరలపై అక్కడున్న ప్రభుత్వం చాలా వరకు కూడా కొంతవరకు సినిమా థియేటర్స్ పైన కానివ్వండి ఇతర వాటిపైన కూడా కొన్ని నియంత్రణలు అయితే పెట్టడం జరిగింది దానికి మరి దానిపైన సినీ పెద్దలు చర్చించాలనేసి కూడా ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు సో దానికి సంబంధించిన అంశం ఇక ఉపాధ్యాయుల మహాధర్ణ ఉద్రిక్తం అనుమతి లేదని ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తోపులాటలు ఘర్షణ అరెస్ట్ చేసిన చేసి వివిధ టానాలకు తరలింపు జీవో మూడు వందల పదిహేడును సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అనేసి ఇచ్చారు మనకు ఈ వార్త కనుక మనం చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగ సంఘాలన్నీ మళ్ళీ ధర్నా చేస్తా ఉన్నాయి సో బదిలీ తిప్పలు తప్పట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు సమ సమానంగానే ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే ఉందనేసి ఈ యొక్క జీవోనైతే విడుదల చేసింది అయితే ఉద్యోగ బదిలీలు అనేవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగ బదిలీలు అనేవి జరిగాయి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే దీని ద్వారా వాళ్ళు కొంతవరకు కూడా నష్టపోతున్నామనేసి చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క జీవోను సవరించాలనేసి వాళ్ళు నిన్న ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇంకా మరో ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అది ఇక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం యాభై ఎనిమిది దరఖాస్తులు పరిమితి కాలానికి మించి పెండింగ్లో ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఐదుగురిపై చర్యలు ఒక్కొక్కరి వేతనంలో ఐదు వేల కోత అనేసి ఇచ్చారు సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన అధికారుల వేతనంలో ప్రభుత్వం కోత విధించింది టీఎస్ బి పాస్లో సకాలంలో అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన టాప్ ఫైవ్ ఈ సైట్ ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఒక్కొక్కరికి వేతనంలో ఐదు వేల రూపాయల కోతను అనేది విధించింది ఈ విధంగా నిర్లక్ష్యం వహించినట్లయితే మరి కొంతవరకు చర్యలను అయితే తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన అంశం ఇక మనం ఇంకో వార్తను చూద్దాం వృద్ధ రైతుకు అన్యాయం అనేసి ఇచ్చారు రికార్డుల్లో ఆ బదులు ఆ నమోదు తమ్ముడు భూమి అమ్మితే అన్న భూమి మాయం చేసిన చేసిన తప్పును సరిదిద్దని అధికారులు ప్రధానంగా ఇచ్చారు మనకు అయితే భూమి ఒకరు అమ్మితే అధికారులు మరొకరి భూమిని అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు చేసిన తప్పుకు వృద్ధుడైన ఆ రైతు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ తప్పును సరిదిద్ది తనకు న్యాయం చేయమని కాళ్ళ అధికారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు అంటూ మరి చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పెద్ద వయసున్న ఈ యొక్క వృద్ధుడు పడుతున్న ఈ యొక్క కష్టాన్ని మరి అధికారులు చూసి స్పందించి ఈ యొక్క కథనానికి మరి ఆయనకు న్యాయం జరిగే జరిగే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత ఇంకో వార్తను చూద్దాం ఔషధ నియంత్రణ యంత్రాంగం అస్తవ్యస్తం అనేసి తీవ్ర స్థాయికి చేరిన ఇన్ఫెక్ ఇన్స్పెక్టర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నది డెబ్బై మూడు మందే మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు అనేసి అయితే మన్ మందుల నియంత్రణ అనేది కూడా ఔషధాలపైన మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది వాళ్ళు కఠినంగా వైద్యశాఖ అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాళ్ళు తయారు చేస్తున్న మందులు కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న మందులు ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన ఔషధాలను అందిస్తున్నారు అనేది కూడా ముఖ్యం దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని అంతా కూడా చూడడానికి కూడా అధికారులు లేరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనేసి ఒక వార్త వచ్చింది ఇక తర్వాత మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే కూడా ఇక్కడ ఇంకో వార్త ఇచ్చారు అవధ్ బీజేపీదే అనే ఇచ్చారు బలం తగ్గిన కమలానిదే పాయిచేయి యూపీ ఎన్నికల ముఖ్య చిత్రం అనేసి ప్రధానంగా ఆ అయితే ప్రచురించడం జరిగింది అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామనేసి ఒక ధీమాన అయితే ప్రధాని మోదీ వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అదే విధంగా కూడా చాలా వరకు ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా తెలంగాణ పైన మోదీ గారు చేసిన కామెంట్స్ అన్ని కూడా కొంతవరకు వివాదాస్పదం అవుతున్నాయి ఇక్కడున్న నేతలంతా కూడా ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అట్లనే మన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు చెంది కూడా బీజేపీ మోదీ పైన మోదీ గారు చేసిన వ్యాఖ్యల పైన ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా తీవ్రంగా స్పందించడం జరుగుతుంది ఘాటుగా విమర్శలను అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క అయితే అటు దేశం నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను ప్రియాంక టిఎస్ హెడ్ లైన్ షో స్వాగతం ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్స్ ని చూసినట్లయితే కూడా తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్ర అంటూ ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ప్రధానిపై టిఆర్ఎస్ వచ్చేసింది మోదీ వ్యాఖ్యలు గర్హనీయం తెలంగాణ ఏర్పాటు ఆయనకి ఇష్టం లేదు రాష్ట్రంపై అసూయను వెగక్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలు ప్రధాని మోదీ దిశబొమ్మల దహనం జనగామాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి టిఆర్ఎస్ ర్యాలీని అడ్డుకున్న బీజేపీ జెండా కర్రలతో పరస్పర దాడులు అనేసి ఇచ్చారు మనకు అయితే నిన్న చూసుకున్నట్లయితే కూడా మొన్న రాజ్యసభలో మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నాయి అయితే దాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అనేసి ఖండిస్తూ ఉన్నారు అట్లనే మోదీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటూ కూడా కోరుతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఈ విధానం పైన మోదీ చేసిన వ్యాఖ్యల పైన ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలు వ్యక్తం చేయాలనేసి చెప్పడం జరిగింది ఆ టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలంతా కూడా మరి రోడ్ల పైనకి వచ్చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మోదీ కామెంట్స్ పైన అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా అంటే వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో కూడా మొత్తం టోటల్గా కంప్లీట్గా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల దాడులు అనేవి జరిగాయి ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రము కర్రలతో అట్లనే వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి సందర్భాన్ని అయితే గుంపులో చూసినాం మనము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా వీడియోస్ అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఈ యొక్క దీనిపైనే మొత్తం అంతా చర్చ కూడా కొనసాగుతుంది ఇటు టిఆర్ఎస్ ఈ విధంగా కొట్లాడితే కాంగ్రెస్ కూడా వివిధ చోట్ల ర్యాలీలు చేసింది ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం కదా తెలంగాణపై మోదీకి తొలి నుంచి ద్వేషమే అంటూ వచ్చింది మనకు రాష్ట్రాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అయితే ఈ విధంగా అంటే మోదీ తెలంగాణకు శత్రువుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రోడ్ల పైన వచ్చేసి మోదీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు నిరసనలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పాలంటూ కూడా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి అయితే ఇటు బీజేపీ మాత్రం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ని పెట్టేసి మరి మోదీ తెలంగాణ వ్యతిరేక కాదు దేశ ప్రధాని ఆయన గౌరవించాలి ప్రతిపక్షాలది ఒక రాజకీయం ఇటు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం రెండు కూడా మోదీని విమర్శించాలని విమర్శిస్తున్నాయనేసి కూడా బండి సంజయ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మోదీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయంశంగా అయ్యాయి సో అయితే ఇంకో వార్తను మనం ప్రధానంగా చూద్దాం హిజాబ్ పై అత్యవసర విచారణ అంటూ ఇంకో హెడింగ్ హైలెత్తింది మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాలు సింగిల్ నుంచి ఫుల్ బెంచ్ కు వ్యాజ్యం త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ నేటి నుంచే కొత్త బెంచ్ విచారణ ప్రారంభం బెంగళూరులోని కాలేజీలో ర్యాలీలు నిషేధం పద్దెనిమిది జిల్లాలు యాభై ఐదు కాలేజీల్లో ఘర్షణలు విద్యార్థిని ముస్కాన్ కు పెరుగుతున్న మద్దతు దుస్తుల స్వేచ్ఛ విద్యార్థులదే ప్రియాంక హిజాబ్ వెనక మత సంస్థలు బాలల కమిషన్ అనేసి ప్రధానంగా వార్త అయితే వచ్చింది మనము ఒకసారి ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా హిజాబ్ వివాదం అనేది కూడా ఇంకా ముదురుతా ఉంది ఏదైతే కర్ణాటకలో విద్యార్థునుల వస్త్రాధరణ అంటే ముస్లిం యువతులైతే బుర్ఖా ధరించి కళాశాలలకు వస్తారు అయితే వాళ్ళ యొక్క వస్త్రాధారణ పైన ఆ యొక్క కళాశాల యాజమాన్యము మరి నిబంధనలు పెట్టింది ఇలా బుర్ఖా ధరించి రావద్దు హిజాబ్ ధరించి రాకూడదు వాళ్ళను గేట్ బయట నుంచి అట్లా కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆదేశించ ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో మాత్రం వాళ్లకు నిన్న అంటే నిన్నటి రోజున బుధవారం రోజున వాళ్ళకు విచారణ ఉండే అయితే ఆ విచారణ సింగిల్ విండో బెంచ్ని కాస్త ఇప్పుడు ఒక త్రిసభ్య బెంచ్ని ఏర్పాటు చేసి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించే దిశగా కూడా ఆలోచిస్తూ ఉంది మరి ఇందులో ఇంకా జాప్యమే జరుగుతా ఉంది ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది విద్యా సంస్థలకు ఈ నేపథ్యంలో ఇంకా తీర్పునైతే ఇంకా వెలువరించలేదు నిన్నే తీర్పు వస్తుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇంకా తీర్పునైతే వెలువరించలేదు ఇంకా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు హిజాబు అంశం ఏంటి విద్యార్థుల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఇది దేనికి కారణం అనేసి కూడా అంతా కూడా విచారణ జరిపించిన తర్వాతే మరి కోర్టు వారు తీర్పునివ్వాలని అనుకుంటా ఉన్నారు సో దాని వల్ల దాని కారణంగానే మరి త్రిసభ్య కు కూడా ఈ యొక్క తీర్పు వెళ్లే దిశగా కూడా ఈ యొక్క నిన్న జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది ఇక తర్వాత కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు కరోనా వైరస్ పై కొత్త అస్త్రం ఫ్యాబీ స్ప్రే ఆవిష్కరించిన గ్లెన్మార్క్ ఫార్మా ముక్కులోనే వైరస్ను చంపే సామర్థ్యం ఉపితిత్తుల్లోకి చొరబడకుండా ఆదిలోనే అంతమయ్యే వైరస్ అనేసి ఇచ్చారు అయితే మనకు ఇదివరకే కరోనా పైన పోరాడడానికి కరోనా వైరస్ని అడ్డుకోవడానికి కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ఇటు మాత్రలు కానివ్వండి అటు వ్యాక్సిన్లు కానివ్వండి పనిచేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ముక్కు ద్వారా స్ప్రే ముక్కుకి స్ప్రే ఇవ్వడం ద్వారా కూడా ముక్కులోని కీటకాలన్నీ కూడా చనిపో చనిపోతాయి ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ముక్కులోనే ఆదిలోనే అంతమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి స్ప్రే కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది అనేసి ఒక అంశాన్ని అయితే చూస్తా ఉన్నాము ఇక అయితే దినపత్రికలో ఇంకో అంశాన్ని చూద్దాం ఐదు రాష్ట్రాల్లో గెలుస్తాం ప్రభుత్వ వ్యతిరేక కాదు ప్రభుత్వ వ్యతిరేకత కాదు మాపై సానుకూలతే కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు దేశం పార్టీ కంటే వాటి కుటుంబమే ప్రధానం రాహుల్ గాంధీ వినడు సభలో కూర్చోడు దేశ కోసమే సాగు చట్టాల రద్దు పై యోగి సర్కారు పారదర్శకత సుప్రీంకోర్టు కోరినవన్నీ ఆమోదించింది ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అనేసి ఇచ్చారు అయితే మనకు చూసుకున్నట్లయితే కూడా మోదీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఎప్పుడు మీడియా ముందుకు రారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్న ఆ యొక్క డౌట్ని మాత్రం నిన్న మోదీ గారు క్లియర్ చేశారు మేబీ మోదీ గారు ఒక ప్రధానిగా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నిన్న ఒక ఇంటర్వ్యూని అయితే మీడియా సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మీడియా సంస్థ ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ప్రజలు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ యొక్క ప్రశ్నలను లేవనెత్తగా ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తూ వచ్చారు అయితే ఐదు రాష్ట్రాల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని నమ్మకం మాకు ఉంది అనేసి కూడా మోదీ గారు చెప్పారు కానీ పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు మనం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇక ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారు ఇక తర్వాత యూపీలో తొలి దశ పోలింగ్ నేడే పశ్చిమ యూపీలోని యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వ్యవసాయ రుణాల మాఫీ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రియాంక అనేసి మనకు అయితే యూపీలో ఇళ్ళటి నుండి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇయల్ల నుండి తొలి దశ యాభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది ఇటీవల సమాజ్వాదీ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాము రైతులపైన కేసులన్నీ కూడా ఎత్తేస్తామనేసి ఆ దిశగా కూడా చాలా వరకు కేసులను ఎత్తేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కూడా విద్యుత్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం రైతులకు అనేసి కూడా చెప్తా ఉంది బీజేపీ యూపీలో సో ఈ విధానాల ద్వారా అంటే మొదటి తొలి విడతలో అయితే ఎన్నికలు యాభై స్థానాలకు జరగనున్నాయి సో వేచి చూడాలి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది ఈ రోజు అనేది కూడా మనం చూడాలి ఇక తర్వాత సమతామూర్తి చైనా నిర్భర్ అనేసి ఇచ్చారు మనకు నవభారతం అంటే ఇదేనా రాహుల్ గాంధీ నూట ఎనిమిది అడుగుల శంకరాచార్య ప్రతిమ రూపాయలు రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్లతో ఏర్పాటుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అనేసి ఇంకో ప్రధానమైన అంశం వచ్చింది మనం ఈ యొక్క వార్తను చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ముచ్చింతల్లో చిన్నజీవర్ స్వామి గారు ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మోదీ గారు ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది సో అదంతా కూడా చూడడం జరిగింది సేమ్ దీన్ని ఆదర్శంగా మన తెలంగాణలోని ముచ్చింతల్ని ఆదర్శంగా తీసుకొని మరి మధ్యప్రదేశ్లో కూడా అక్కడున్న ప్రభుత్వం శంకరాచార్యులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇల్లు అంటే రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో ఇప్పటికీ నిరుపేదలకు కనీసం ఇల్లు లేని ఈ దేశంలో కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేని పేదలున్నారు చిన్నారులున్నారు ఇలాంటి దేశంలో ఇంకా విగ్రహాలపైనే పెట్టుబడులు ఎందుకు అనేసి అంటే ఒక ప్రజలు సొమ్ము ఒకసారి ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని ఎకనామిక్ ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా ప్ర ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా డబ్బులు అనేవి కూడా చేతులు మారే విధంగా ఉండాలి కానీ విగ్రహాలు కట్టడం ద్వారా ఏంటి లాభం అనేసి మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి లాభం అనేసి కూడా మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశమే ఇది ఇక తర్వాత పనులు జరిగితే చర్యలే అంటూ ఇచ్చారు మనకు పాలమూరు ప్రాజెక్టుపై ఎన్జిటి హెచ్చరిక పద్నాలుగవ తేదీలోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశం ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తేలితే తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకుంటామని జా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి హెచ్చరి హెచ్చరించింది తెలంగాణ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ఎన్జిటి విచారణ జరిపింది అనేసి ఈ యొక్క అంశం ఇచ్చింది అయితే తెలంగాణ మాత్రం ఎన్జిటి అనుమతులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాల విషయంలో కానివ్వండి మరమ్మతుల విషయంలో కానివ్వండి అనేసి ఎన్జిటి అయితే ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి వార్తను అయితే ఉన్నాం ఇక ఇంకో వార్త చూద్దాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై వైద్య కళాశాలలు ఉన్నవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఆ పై ఏడాది నాలుగు ప్రభుత్వ కాలేజీలో ఒక్కో దానికి రూపాయలు ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అనేసి ఇచ్చారు ప్రధానంగా ఆ నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పదివేల కోట్ల సమీకరణ వైద్య విద్య సేవలకు వికేంద్రీకరణ లక్ష్యం మొత్తం ఏడు వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి ఒక్కో సీటుకు ఆరుగురి పోటీ పదిహేను ఏళ్ళ క్రితం ఒక సీటుకు ముప్పై రెండు మంది కాలేజీలు పెరగడంతో తగ్గిన పోటీ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ అనేసి అయితే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు కలిపి ముప్పై నాలుగు కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి ఎండికి సంబంధించినవి కానివ్వండి అయితే ఇప్పుడు దాని సంఖ్యను యాభైకి పెంచాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది యాభై కళాశాలను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడో సంవత్సరం వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఇంకా కొన్ని కళాశాలలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తా ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇక మండే సూర్యుడులా నిరంతరం విద్యుత్తు అనే సుచారు కేంద్రక సంలీనం ద్వారా ప్రయోగశాలలో ఐదు సెకండ్ల పాటు యాభై తొమ్మిది మెగా జౌళ్ల శక్తి ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి ఇరవై రెండు మెగా జౌళ్ల రికార్డు బద్దలు యూకేలోని జెట్ ల్యాబ్ శాస్త్రజ్ఞుల ఘనత రెండు వేల రెండు వేల యాభై నాటికి ఈ పద్ధతిలో పవర్ ప్లాంట్లను నడపొచ్చని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు అదే జరిగితే కర్బన ఉద్గారాల నుంచి విముక్తి అనేసి అయితే ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే చేశారు ఇది మెగా అంటే ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసే యొక్క ప్లాంట్ల ఏర్పాటు మాత్రము చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఒక మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు సో ఇట్లాంటి కొత్త అధునాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కనుక ఇట్లాంటి ప్లాంట్లు కనుక వచ్చినట్లయితే కూడా దేశంలో ఐటీ అభివృద్ధి కానివ్వండి అసలు విద్యుత్ కొరత లేకుండా కరెంటు సమస్యలు లేకుండా ఉంటాయి సో అత్యాధునికంగా శాస్త్రవేత్తలు ప్రయో ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు విద్యుత్కి సంబంధించి మరి ఇలాంటివి ఇంకా అన్ని దేశాలకు కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా ఎక్కువగా విద్యుత్ కొరత తీరే అవకాశం ఉంటుంది ఇక నేడు ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు అనేసి ఇచ్చారు తాడేపల్లికి చిరునాగ్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఈ భేటీ తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత అనే ఇచ్చారు అయితే ఇప్పటికే ఏపీలో ఈ యొక్క టికెట్ ధరలపై అక్కడున్న ప్రభుత్వం చాలా వరకు కూడా కొంతవరకు సినిమా థియేటర్స్ పైన కానివ్వండి ఇతర వాటిపైన కూడా కొన్ని నియంత్రణలు అయితే పెట్టడం జరిగింది దానికి మరి దానిపైన సినీ పెద్దలు చర్చించాలనేసి కూడా ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు సో దానికి సంబంధించిన అంశం ఇక ఉపాధ్యాయుల మహాధర్నా ఉద్రిక్తం అనుమతి లేదని ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తోపులాటలు ఘర్షణ అరెస్ట్ చేసిన చేసి వివిధ ఠానాలకు తరలింపు జీవో మూడు వందల పదిహేడును సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అనేసి ఇచ్చారు మనకు ఈ వార్తను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగ సంఘాలన్నీ మళ్ళీ ధర్నా చేస్తా ఉన్నాయి సో బదిలీ తిప్పలు తప్పట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు సమ సమానంగానే ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే ఉందనేసి ఈ యొక్క జీవోనైతే విడుదల చేసింది అయితే ఉద్యోగ బదిలీలు అనేవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగ బదిలీలు అనేవి జరిగాయి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే దీని ద్వారా వాళ్ళు కొంతవరకు కూడా నష్టపోతున్నామనేసి చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క జీవోను సవరించాలనేసి వాళ్ళు నిన్న ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇంకా మరో ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అది ఇక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం యాభై ఎనిమిది దరఖాస్తులు పరిమితి కాలానికి మించి పెండింగ్లో ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఐదుగురిపై చర్యలు ఒక్కొక్కరి వేతనంలో ఐదు వేల కోత అనేసి ఇచ్చారు సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన అధికారుల వేతనంలో ప్రభుత్వం కోత విధించింది టీఎస్ బి పాస్లో సకాలంలో అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన టాప్ ఫైవ్ ఈ సైట్ ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఒక్కొక్కరికి వేతనంలో ఐదు వేల రూపాయల కోతను అనేది విధించింది ఈ విధంగా నిర్లక్ష్యం వహించినట్లయితే మరి కొంతవరకు చర్యలను అయితే తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన అంశం ఇక మనం ఇంకో వార్త చూద్దాం వృద్ధ రైతుకు అన్యాయం అనేసి ఇచ్చారు రికార్డుల్లో ఆ బదులు ఆ నమోదు తమ్ముడు భూమి అమ్మితే అన్న భూమి మాయం చేసిన చేసిన తప్పును సరిదిద్దని అధికారులు అని ప్రధానంగా ఇచ్చారు మనకు అయితే భూమి ఒకరు అమ్మితే అధికారులు మరొకరి భూమిని అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు చేసిన తప్పుకు వృద్ధుడైన ఆ రైతు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ తప్పును సరిదిద్ది తనకు న్యాయం చేయమని కాళ్ళు అరిగేలా అధికారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు అంటూ మరి చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పెద్ద వయసున్న ఈ యొక్క వృద్ధుడు పడుతున్న ఈ యొక్క కష్టాన్ని మరి అధికారులు చూసి స్పందించి ఈ యొక్క కథనానికి మరి ఆయనకు న్యాయం జరిగే జరిగే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత ఇంకో వార్తను చూద్దాం ఔషధ నియంత్రణ యంత్రాంగం అస్తవ్యస్తం అనేసి ఇచ్చారు తీవ్ర స్థాయికి చేరిన ఇన్ఫెక్ ఇన్స్పెక్టర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నది డెబ్బై మూడు మందే మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు అనేసి అయితే మన్ మందుల నియంత్రణ అనేది కూడా ఔషధాలపైన మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది వాళ్ళు కఠినంగా వైద్యశాఖ అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాళ్ళు తయారు చేస్తున్న మందులు కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న మందులు ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన ఔషధాలను అందిస్తున్నారు అనేది కూడా ముఖ్యం దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంతా కూడా చూడడానికి కూడా అధికారులు లేరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనేసి ఒక వార్త వచ్చింది ఇక తర్వాత మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే కూడా ఇక్కడ ఇంకో వార్త ఇచ్చారు అవధ్ బీజేపీదే అనేసి ఇచ్చారు బలం తగ్గిన కమలానిదే పాయిచి యూపీ ఎన్నికల ముఖ్య చిత్రం అనేసి ప్రధానంగా వార్తను అయితే ప్రచురించడం జరిగింది అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామనేసి ఒక ధీమానైతే ప్రధాని మోదీ వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అదేవిధంగా కూడా చాలా వరకు ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా తెలంగాణ పైన మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంతవరకు వివాదాస్పదం అవుతున్నాయి ఇక్కడున్న నేతలంతా కూడా ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అట్లనే మన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు చెంది కూడా బీజేపీ మోదీ పైన మోదీ గారు చేసిన వ్యాఖ్యల పైన ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా తీవ్రంగా స్పందించడం జరుగుతుంది ఘాటుగా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను ప్రియాంక టిఎస్ హెడ్లైన్ షో కి స్వాగతం ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్స్ ని తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్ర అంటూ ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ప్రధానిపై టిఆర్ఎస్ వచ్చేసింది మోదీ వ్యాఖ్యలు గర్హనీయం క్షమాపణలు చెప్పాల్సిందే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలు ప్రధాని మోదీ దిశల దహనం జనగామాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి టిఆర్ఎస్ ర్యాలీని అడ్డుకున్న బీజేపీ జెండా కర్రలతో పరస్పర దాడులు అనేసి ఇచ్చారు మనకు అయితే నిన్న చూసుకున్నట్లయితే కూడా మొన్న రాజ్యసభలో మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నాయి అయితే దాన్ని ఇటు టిఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అనేసి ఖండిస్తూ ఉన్నారు అట్లనే మోదీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటూ కూడా కోరుతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఈ విధానం పైన మోదీ చేసిన వ్యాఖ్యల పైన ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలు వ్యక్తం చేయాలనేసి చెప్పడం జరిగింది ఆ టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలంతా కూడా మరి రోడ్ల వచ్చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మోదీ కామెంట్స్ పైన అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా అంటే వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో కూడా మొత్తం టోటల్గా కంప్లీట్గా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల దాడులు అనేవి జరిగాయి ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రము కర్రలతో అట్లనే వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి సందర్భాన్ని అయితే గుంపులో చూసినాం మనము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా వీడియోస్ అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఈ యొక్క దీనిపైనే మొత్తం అంత చర్చ కూడా కొనసాగుతుంది ఇటు టిఆర్ఎస్ ఈ విధంగా కొట్లాడితే కాంగ్రెస్ కూడా వివిధ చోట్ల ర్యాలీలు చేసింది ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం కదా తెలంగాణపై మోదీకి తొలి నుంచి ద్వేషమే అంటూ వచ్చింది మనకు రాష్ట్రాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అయితే ఈ విధంగా అంటే మోదీ తెలంగాణకు శత్రువుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రోడ్ల పైన వచ్చేసి మోదీ దిష్టి బొమ్మలు దగ్గర చేస్తా ఉన్నారు నిరసనలను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు మరి తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పాలంటూ కూడా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి అయితే ఇటు బీజేపీ మాత్రం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీటింగ్ పెట్టేసి మరి మోదీ తెలంగాణ వ్యతిరేకి కాదు దేశ ప్రధాని ఆయనను గౌరవించాలి ప్రతిపక్షాలది ఇది ఒక రాజకీయం ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం రెండు కూడా మోదీని విమర్శించాలని విమర్శిస్తున్నాయనేసి కూడా బండి సంజయ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మోదీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయ్యాయి సో అయితే ఇంకో వార్తను మనం ప్రధానంగా చూద్దాం హిజాబ్పై అత్యవసర విచారణ అంటూ ఇంకో హెడ్డింగ్ హైలైట్ అయింది మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాలు సింగిల్ నుంచి ఫుల్ బెంచ్ కు వ్యాజ్యం త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ నేటి నుంచే కొత్త బెంచ్ విచారణ ప్రారంభం బెంగళూరులోని కాలేజీలో ర్యాలీలు నిషేధం పద్దెనిమిది జిల్లాలు యాభై ఐదు కాలేజీల్లో ఘర్షణలు విద్యార్థిని ముస్కాన్ కు పెరుగుతున్న మద్దతు దుస్తుల స్వేచ్ఛ విద్యార్థులదే ప్రియాంక హిజాబు వెనుక మత సంస్థలు బాలల కమిషన్ అనేసి ప్రధానంగా వార్త అయితే వచ్చింది మనము ఒకసారి ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా హిజాబ్ వివాదం అనేది కూడా ఇంకా ముదురుతా ఉంది ఏదైతే కర్ణాటకలో విద్యార్థునుల వస్త్రాధరణ అంటే ముస్లిం యువతులు అయితే బుర్ఖా ధరించి కళాశాలలకు వస్తారు అయితే వాళ్ళ యొక్క వస్త్రాధారణ పైన ఆ యొక్క కళాశాల యాజమాన్యము మరి నిబంధనలు పెట్టింది ఇలా బుర్కా ధరించి రావద్దు హిజాబ్ ధరించి రాకూడదు వాళ్ళను గేట్ బయట నుంచి అట్లా కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆదేశించు ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో మాత్రం వాళ్లకు నిన్న అంటే నిన్నటి రోజున బుధవారం రోజున వాళ్ళకి విచారణ ఉండే అయితే ఆ విచారణ సింగిల్ విండో బెంచ్ని కాస్త ఇప్పుడు ఒక త్రిసభ్య బెంచ్ని ఏర్పాటు చేసి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించే దిశగా కూడా ఆలోచిస్తూ ఉంది మరి ఇందులో ఇంకా జాప్యమే జరుగుతా ఉంది ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది విద్యా సంస్థలకు ఈ నేపథ్యంలో ఇంకా తీర్పునైతే ఇంకా వెలువరించలేదు నిన్నే తీర్పు వస్తుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇంకా తీర్పునైతే వెలువరించలేదు ఇంకా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు హిజాబు అంశం ఏంటి విద్యార్థుల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఇది దేనికి కారణం అనేసి కూడా అంతా కూడా విచారణ జరిపించిన తర్వాతే మరి కోర్టు వారు తీర్పునివ్వాలని అనుకుంటా ఉన్నారు సో దాని వల్ల దాని కారణంగానే మరి త్రిసభ్య కమిషన్కు కూడా ఈ యొక్క తీర్పు వెళ్లే దిశగా కూడా ఈ యొక్క నిన్న జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది ఇక తర్వాత కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు కరోనా వైరస్ పై కొత్త అస్త్రం ఫ్యాబీ స్ప్రే ఆవిష్కరించిన గ్లెన్మార్క్ ఫార్మా ముక్కులోనే వైరస్ను చంపే సామర్థ్యం ఉప్పితిత్తుల్లోకి చొరబడకుండా ఆదిలోనే అంతమయ్యే వైరస్ అనేసి ఇచ్చారు అయితే మనకు ఇ ఇదివరకే కరోనా పైన పోరాడడానికి కరోనా వైరస్ని అడ్డుకోవడానికి కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ఇటు మాత్రలు కానివ్వండి అటు వ్యాక్సిన్లు కానివ్వండి పనిచేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ముక్కు ద్వారా స్ప్రే ముక్కుకి స్ప్రే ఇవ్వడం ద్వారా కూడా ముక్కులోని కీటకాలన్నీ కూడా చనిపో చనిపోతాయి ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ముక్కులోనే ఆదిలోనే అంతమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి స్ప్రే కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది అనేసి ఒక అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాము ఇక ఇదే దినపత్రికలో ఇంకో అంశాన్ని చూద్దాం ఐదు రాష్ట్రాల్లో గెలుస్తాం ప్రభుత్వ వ్యతిరేక కాదు ప్రభుత్వ వ్యతిరేకత కాదు మాపై సానుకూలతే కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు దేశం పార్టీ కంటే వాటి కుటుంబమే ప్రధానం రాహుల్ గాంధీ వినడు సభలో కూర్చోడు దేశ హితం కోసమే సాగు చట్టాల రద్దు పై యోగి సర్కారు పారదర్శకత సుప్రీంకోర్టు కోరినవని ఆమోదించింది కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అనేసి ఇచ్చారు అయితే మనకు చూసుకున్నట్లయితే కూడా మోదీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఎప్పుడు మీడియా ముందుకు రారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్న ఆ యొక్క డౌట్ని మాత్రం నిన్న మోదీ గారు క్లియర్ చేశారు మేబీ మోదీ గారు ఒక ప్రధానిగా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నిన్న ఒక ఇంటర్వ్యూని అయితే మీడియా సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మీడియా సంస్థ ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ప్రజలు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ యొక్క ప్రశ్నలను లేవనెత్తగా ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తూ వచ్చారు అయితే ఐదు రాష్ట్రాల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని నమ్మకం మాకు ఉంది అనేసి కూడా మోదీ గారు చెప్పారు కానీ పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు మనం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇక ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారు ఇక తర్వాత యూపీలో తొలి దశ పోలింగ్ నేడే పశ్చిమ యూపీలోని యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వ్యవసాయ రుణాల మాఫీ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రియాంక అనేసి మనకు అయితే యూపీలో ఇయాల నుండి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇళ్ల నుండి దశ యాభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది ఇటీవల సమాజ్వాదీ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాము రైతులపైన కేసులన్నీ కూడా ఎత్తేస్తామనేసి ఆ దిశగా కూడా చాలా వరకు కేసులను ఎత్తేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కూడా విద్యుత్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం రైతులకు అనేసి కూడా చెప్తా ఉంది బీజేపీ యూపీలో సో ఈ విధానాల ద్వారా అంటే మొదటి తొలి విడతలో అయితే ఎన్నికలు యాభై ఎనిమిది స్థానాలకు జరగనున్నాయి సో వేచి చూడాలి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఎంత శాతం పోలింగ్ నమోదు అవుతుంది ఈరోజు అనేది కూడా మనము చూడాలి ఇక తర్వాత సమతామూర్తి చైనా నిర్భర్ అనేసి ఇచ్చారు మనకు నవభారతం అంటే ఇదేనా రాహుల్ గాంధీ నూట ఎనిమిది అడుగుల శంకరాచార్య ప్రతిమ రూపాయలు రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్లతో ఏర్పాటుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అనేసి ఇంకో ప్రధానమైన అంశం వచ్చింది మనం ఈ యొక్క వార్తను చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ముచ్చింతల్లో చినజీవర్ స్వామి గారు ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మోదీ గారి ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది సో అదంతా కూడా చూడడం జరిగింది సేమ్ దీన్ని ఆదర్శంగా మన తెలంగాణలోని ముచ్చింతల్ని ఆదర్శంగా తీసుకొని మరి మధ్యప్రదేశ్లో కూడా అక్కడున్న ప్రభుత్వం శంకరాచార్యులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇల్లు అంటే రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో ఇప్పటికీ నిరుపేదలకు కనీసం ఇల్లు లేని ఈ దేశంలో కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేని పేదలు ఉన్నారు చిన్నారులున్నారు ఇలాంటి దేశంలో ఇంకా విగ్రహాలపైనే పెట్టుబడులు ఎందుకు అనేసి అంటే ఒక ప్రజల సొమ్ము ఒకసారి ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని ఎకనామిక్ ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా ప్ర ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా డబ్బులు అనేవి కూడా చేతులు మారే విధంగా ఉండాలి కానీ విగ్రహాలు కట్టడం ద్వారా ఏంటి లాభం అనేసి మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి లాభం అనేసి కూడా మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశమేది ఇక తర్వాత పనులు జరిగితే చర్యలే అంటూ ఇచ్చారు మనకు పాలమూరు ప్రాజెక్టుపై ఎన్జిటి హెచ్చరిక పద్నాలుగవ తేదీలోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశం అనేసి ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తేలితే తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకుంటామని జా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి హెచ్చరి హెచ్చరించింది తెలంగాణ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ఎన్జిటి విచారణ జరిపింది అనేసి ఈ యొక్క అంశం ఇచ్చింది అయితే తెలంగాణ మాత్రం ఎన్జిటి అనుమతులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాల విషయంలో కానివ్వండి మరమ్మతుల విషయంలో కానివ్వండి అనేసి ఎన్జిటి అయితే ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి వార్తను అయితే ఉన్నాం ఇక ఇంకో వార్తను చూద్దాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై వైద్య కళాశాలలు ఉన్నవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఆ పై ఏడాది నాలుగు ప్రభుత్వ కాలేజీలో ఒక్కో దానికి రూపాయలు ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అనేసి ఇచ్చారు మనకు ప్రధానంగా ఆ నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పదివేల కోట్ల సమీకరణ వైద్య విద్య సేవల వికేంద్రీకరణ లక్ష్యం మొత్తం ఏడు వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి ఒక్కో సీటుకు ఆరుగురి పోటీ పదిహేను ఏళ్ల క్రితం ఒక సీటుకు ముప్పై రెండు మంది కాలేజీలు పెరగడంతో తగ్గిన పోటీ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ అనేసి అయితే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు కలిపి ముప్పై నాలుగు కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి ఎండికి సంబంధించినవి కానివ్వండి అయితే ఇప్పుడు దాని సంఖ్యను యాభైకి పెంచాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది యాభై కళాశాలను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై సంవత్సరం వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఇంకా కొన్ని కళాశాలలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తా ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇక మండే సూర్యుడుల నిరంతరం విద్యుత్ అనే సిచ్చారు కేంద్రక సంలీనం ద్వారా ప్రయోగశాలలో ఐదు సెకండ్ల పాటు యాభై తొమ్మిది మెగా జౌళ్ళ శక్తి ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి ఇరవై రెండు మెగా జౌల రికార్డు బద్దలు యూకేలోని జెట్ ల్యాబ్ శాస్త్రజ్ఞుల ఘనత రెండు వేల రెండు వేల యాభై నాటికి ఈ పద్ధతిలో పవర్ ప్లాంట్లను నడపొచ్చని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు అదే జరిగితే కర్బన ఉద్గారాల నుంచి విముక్తి అనేసి అయితే ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే చేశారు ఇది మెగా అంటే ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసే యొక్క ప్లాంట్ల ఏర్పాటు మాత్రము చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఒక మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు సో ఇట్లాంటి కొత్త అధునాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కనుక ఇట్లాంటి ప్లాంట్లు కనుక వచ్చినట్లయితే కూడా దేశంలో ఐటీ అభివృద్ధి కానివ్వండి అసలు విద్యుత్ కొరత లేకుండా కరెంటు సమస్యలు లేకుండా ఉంటాయి సో అత్యాధునికంగా శాస్త్రవేత్తలు ప్రయోగ ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు విద్యుత్కి సంబంధించి మరి ఇలాంటివి ఇంకా అన్ని దేశాలకు కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా ఎక్కువగా విద్యుత్ కొరత తీరే అవకాశం ఉంటుంది ఇక నేడు ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు అనేసి ఇచ్చారు తాడేపల్లికి చిరునాగ్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఈ భేటీ తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత అనేసి అయితే ఇప్పటికే ఏపీలో ఈ యొక్క టికెట్ ధరలపై అక్కడున్న ప్రభుత్వం చాలా వరకు కూడా కొంతవరకు సినిమా థియేటర్స్ పైన కానివ్వండి ఇతర వాటిపైన కూడా కొన్ని నియంత్రణలు అయితే పెట్టడం జరిగింది దానికి మరి దానిపైన సినీ పెద్దలు చర్చించాలనేసి కూడా ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు సో దానికి సంబంధించిన అంశం ఇక ఉపాధ్యాయుల మహాదర్న ఉద్రిక్తం అనుమతి లేదని ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తోపులాటలు ఘర్షణ అరెస్టు చేసిన చేసి వివిధ ఠానాలకు తరలింపు జీవో మూడు వందల పదిహేడును సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అనేసి చైర్మన్కు ఈ వార్తను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగ సంఘాలన్నీ మళ్ళీ ధర్నా చేస్తూ ఉన్నాయి సో బదిలీ తిప్పలు తప్పట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు సమా సమానంగానే ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే ఉందనేసి ఈ యొక్క జీవోనైతే విడుదల చేసింది అయితే ఉద్యోగ బదిలీలు అనేవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగ బదిలీలు అనేవి జరిగాయి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే దీని ద్వారా వాళ్ళు కొంతవరకు కూడా నష్టపోతున్నామనేసి చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క జీవోను సవరించాలనేసి వాళ్ళు నిన్న ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇంకా మరో ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అది ఇక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం యాభై ఎనిమిది దరఖాస్తులు పరిమితి కాలానికి మించి పెండింగ్లో ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఐదుగురిపై చర్యలు ఒక్కొక్కరి వేతనంలో ఐదు వేల కోత సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన అధికారుల వేతనంలో ప్రభుత్వం కోత విధించింది టీఎస్ బి పాస్లో సకాలంలో అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన టాప్ ఫైవ్ ఈ సైట్ ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఒక్కొక్కరికి వేతనంలో ఐదు వేల రూపాయల కోతన అనేది విధించింది ఈ విధంగా నిర్లక్ష్యం వహించినట్లయితే మరి కొంతవరకు చర్యలను అయితే తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన అంశం ఇక మనం ఇంకో వార్తను చూద్దాం వృద్ధ రైతుకు అన్యాయం అనేసి ఇచ్చారు రికార్డుల్లో ఆ బదులు ఆ నమోదు తమ్ముడు భూమి అమ్మితే అన్న భూమి మాయం చేసిన చేసిన తప్పును సరిదిద్దని అధికారులు అనేసి ప్రధానంగా ఇచ్చారు మనకు అయితే భూమి ఒకరు అమ్మితే అధికారులు మరొకరి భూమిని అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు చేసిన తప్పుకు వృద్ధుడైన ఆ రైతు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ తప్పును సరిదిద్ది తనకు న్యాయం చేయమని కాళ్ళు అరిగేలా అధికారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు అంటూ మరి చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పెద్ద వయసున్న ఈ యొక్క వృద్ధుడు పడుతున్న ఈ యొక్క కష్టాన్ని మరి అధికారులు చూసి స్పందించి ఈ యొక్క కథనానికి మరి ఆయనకు న్యాయం జరిగే జరిగే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత ఇంకో వార్తను చూద్దాం ఔషధ నియంత్రణ యంత్రాంగం అస్తవ్యస్తం అనేసి చెరువు తీవ్ర స్థాయికి చేరిన ఇన్ఫెక్ ఇన్స్పెక్టర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నది డెబ్బై మూడు మందే మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు అనేసి అయితే మన్ మందుల నియంత్రణ అనేది కూడా ఔషధాలపైన మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది వాళ్ళు కఠినంగా వైద్యశాఖ అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాళ్ళు తయారు చేస్తున్న మందులు కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న మందులు ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన ఔషధాలను అందిస్తున్నారు అనేది కూడా ముఖ్యం దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంతా కూడా చూడడానికి కూడా అధికారులు లేరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనేసి ఒక వార్త వచ్చింది ఇక తర్వాత మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే కూడా ఇక్కడ ఇంకో వార్త ఇచ్చారు అవధ్ బీజేపీదే అని ఇచ్చారు బలం తగ్గిన కమలానిదే పాయిచేయి యూపీ ఎన్నికల ముఖ్య చిత్రం అనేసి ప్రధానంగా ఆ అయితే ప్రచురించడం జరిగింది అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామనేసి ఒక ధీమానైతే ప్రధాని మోదీ వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అదేవిధంగా కూడా చాలా వరకు ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా తెలంగాణ పైన మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంతవరకు వివాదాస్పదం అవుతున్నాయి ఇక్కడున్న నేతలంతా కూడా ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అట్లనే మన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు చెంది కూడా బీజేపీ మోదీ పైన మోదీ గారు చేసిన వ్యాఖ్యల పైన ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా తీవ్రంగా స్పందించడం జరుగుతుంది ఘాటుగా విమర్శలు అయితే అయితే రాజకీయంగా ఈ యొక్క అటు దేశం నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను ప్రియాంక టిఎస్ హెడ్ లైన్ షో కి స్వాగతం ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్స్ ని చూసినట్లయితే కూడా తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్ర అంటూ ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ప్రధానిపై టిఆర్ఎస్ వచ్చేసింది మోదీ వ్యాఖ్యలు గర్హనీయం తెలంగాణ ఏర్పాటు ఆయనకి ఇష్టం లేదు రాష్ట్రంపై అసూయను వెగక్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం జనగామాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి టిఆర్ఎస్ ర్యాలీని అడ్డుకున్న బీజేపీ జెండా కర్రలతో పరస్పర దాడులు అనేసి ఇచ్చారు మనకు అయితే నిన్న చూసుకున్నట్లయితే కూడా మొన్న రాజ్యసభలో మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నాయి అయితే దాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అనేసి ఖండిస్తూ ఉన్నారు అట్లనే మోదీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటూ కూడా కోరుతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఈ విధానం పైన మోదీ చేసిన వ్యాఖ్యల పైన ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలు వ్యక్తం చేయాలనేసి చెప్పడం జరిగింది ఆ టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలంతా కూడా మరి రోడ్ల పైనకు వచ్చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మోదీ కామెంట్స్ పైన అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా అంటే వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో కూడా మొత్తం టోటల్గా కంప్లీట్గా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల దాడులు అనేవి జరిగాయి ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రము కర్రలతో అట్లనే వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి సందర్భాన్ని అయితే గుంపులో చూసినాం మనము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా వీడియోస్ అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఈ యొక్క దీనిపైనే మొత్తం అంతా చర్చ కూడా కొనసాగుతుంది ఇటు టిఆర్ఎస్ ఈ విధంగా కొట్లాడితే కాంగ్రెస్ కూడా వివిధ చోట్ల ర్యాలీలు చేసింది ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం కదా తెలంగాణపై మోదీకి తొలి నుంచి ద్వేషమే అంటూ వచ్చింది మనకు రాష్ట్రాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అయితే ఈ విధంగా అంటే మోదీ తెలంగాణకు శత్రువుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రోడ్ల పైనకు వచ్చేసి మోదీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు నిరసనలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పాలంటూ కూడా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి అయితే ఇటు బీజేపీ మాత్రం దాన్ని కప్పికొచ్చుకునే ప్రయత్నం చేస్తోంది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ని పెట్టేసి మరి మోదీ తెలంగాణ వ్యతిరేక కాదు దేశ ప్రధాని ఆయన గౌరవించాలి ప్రతిపక్షాలది ఒక రాజకీయం ఇటు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం రెండు కూడా మోదీని విమర్శించాలని విమర్శిస్తున్నాయనేసి కూడా బండి సంజయ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మోదీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయంశంగా అయ్యాయి సో అయితే ఇంకో వార్తను మనం ప్రధానంగా చూద్దాం హిజాబ్ పై అత్యవసర విచారణ అంటూ ఇంకో హెడింగ్ హైలైట్ అయింది మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాలు సింగిల్ నుంచి ఫుల్ బెంచ్ కు వ్యాజ్యం త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ నేటి నుంచే కొత్త బెంచ్ విచారణ ప్రారంభం బెంగళూరులోని కాలేజీలో ర్యాలీలు నిషేధం పద్దెనిమిది జిల్లాలు యాభై ఐదు కాలేజీల్లో ఘర్షణలు విద్యార్థిని ముస్కాన్ కు పెరుగుతున్న మద్దతు దుస్తుల స్వేచ్ఛ విద్యార్థులదే ప్రియాంక హిజాబ్ వెనక మత సంస్థలు బాలల కమిషన్ అనేసి ప్రధానంగా వార్త అయితే వచ్చింది మనము ఒకసారి ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా హిజాబ్ వివాదం అనేది కూడా ఇంకా ముదురుతా ఉంది ఏదైతే కర్ణాటకలో విద్యార్థునుల వస్త్రాధరణ అంటే ముస్లిం యువతులు అయితే బురకా ధరించి కళాశాలలకు వస్తారు అయితే వాళ్ళ యొక్క వస్త్రాధరణ పైన ఆ యొక్క కళాశాల యాజమాన్యము మరి నిబంధనలు పెట్టింది ఇలా బుర్ఖా ధరించి రావద్దు హిజాబ్ ధరించి రాకూడదు వాళ్ళను గేట్ బయట నుంచి అట్లా కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆదేశించి ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో మాత్రం వాళ్లకు నిన్న అంటే నిన్నటి రోజున బుధవారం రోజున వాళ్ళకు విచారణ ఉండే అయితే ఆ విచారణ సింగిల్ విండో బెంచ్ని కాస్త ఇప్పుడు ఒక త్రిసభ్య బెంచ్ని ఏర్పాటు చేసి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించే దిశగా కూడా ఆలోచిస్తూ ఉంది మరి ఇందులో ఇంకా జాప్యమే జరుగుతూ ఉంది ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది విద్యా సంస్థలకు ఈ నేపథ్యంలో ఇంకా తీర్పునైతే ఇంకా వెలువరించలేదే నిన్నే తీర్పు వస్తుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇంకా తీర్పునైతే వెలువరించలేదు ఇంకా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు హిజాబు అంశం ఏంటి విద్యార్థుల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఇది దేనికి కారణం అనేసి కూడా అంతా కూడా విచారణ జరిపించిన తర్వాతే మరి కోర్టు వారు తీర్పునివ్వాలని అనుకుంటా ఉన్నారు సో దాని వల్ల దాని కారణంగానే మరి త్రిసభ్య కమిషన్కు కూడా ఈ యొక్క తీర్పు వెల్ వెళ్ళే దిశగా కూడా ఈ యొక్క నిన్న జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది ఇక తర్వాత కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు కరోనా వైరస్ పై కొత్త అస్త్రం ఫ్యాబీ స్ప్రే ఆవిష్కరించిన గ్లెన్మార్క్ ఫార్మా ముక్కులోనే వైరస్ను చంపే సామర్థ్యం ఉప్పిరితిత్తుల్లోకి చొరబడకుండా ఆదిలోనే అంతమయ్యే వైరస్ అనేసి ఇచ్చారు అయితే మనకు ఇదివరకే కరోనా పైన పోరాడడానికి కరోనా వైరస్ని అడ్డుకోవడానికి కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ఇటు మాత్రలు కానివ్వండి అటు వ్యాక్సిన్లు కానివ్వండి పనిచేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ముక్కు ద్వారా స్ప్రే ముక్కుకి స్ప్రే ఇవ్వడం ద్వారా కూడా ముక్కులోని కీటకాలన్నీ కూడా చనిపో చనిపోతాయి ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ముక్కులోనే ఆదిలోనే అంతమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి స్ప్రే కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది అనేసి ఒక అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాము ఇక అయితే దినపత్రికలో ఇంకో అంశాన్ని చూద్దాం ఐదు రాష్ట్రాల్లో గెలుస్తాం ప్రభుత్వ వ్యతిరేక కాదు ప్రభుత్వ వ్యతిరేకత కాదు మాపై సానుకూలతే కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు దేశం పార్టీ కంటే వాటి కుటుంబమే ప్రధానం రాహుల్ గాంధీ వినడు సభలో కూర్చోడు దేశ హితం కోసమే సాగు చట్టాల రద్దు పై యోగి సర్కారు పారదర్శకత సుప్రీంకోర్టు కోరనవని ఆమోదించింది ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అనేసి ఇచ్చారు అయితే మనకు చూసుకున్నట్లయితే కూడా మోదీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఎప్పుడు మీడియా ముందుకు రారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్న ఆ యొక్క డౌట్ని మాత్రం నిన్న మోదీ గారు క్లియర్ చేశారు మేబీ మోదీ గారు ఒక ప్రధానిగా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నిన్న ఒక ఇంటర్వ్యూనైతే మీడియా సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మీడియా సంస్థ ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ప్రజలు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ యొక్క ప్రశ్నలను లేవనెత్తగా ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తూ వచ్చారు అయితే ఐదు రాష్ట్రాల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని నమ్మకం మాకు ఉంది అనేసి కూడా మోదీ గారు చెప్పారు కానీ పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు మనం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇక ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారు ఇక తర్వాత యూపీలో తొలి దశ పోలింగ్ నేడే పశ్చిమ యూపీలోని యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వ్యవసాయ రుణాల మాఫీ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రియాంక అనేసి ఇచ్చినారు మనకు అయితే యూపీలో ఇవాళటి నుండి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇవాళ్ళ నుండి తొలి దశ యాభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది ఇటీవల సమాజ్వాదీ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాము రైతులపైన కేసులన్నీ కూడా ఎత్తేస్తామనేసి ఆ దిశగా కూడా చాలా వరకు కేసులను ఎత్తేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కూడా విద్యుత్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం రైతులకు అనేసి కూడా చెప్తా ఉంది బీజేపీ యూపీలో సో ఈ విధానాల ద్వారా అంటే మొదటి తొలి విడతలో అయితే ఎన్నికలు యాభై ఎనిమిది స్థానాలకు జరగనున్నాయి సో వేచి చూడాలి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది ఈ రోజు అనేది కూడా మనము చూడాలి ఇక తర్వాత సమతామూర్తి చైనా నిర్భర్ అనేసి ఇచ్చారు మనకు నవభారతం అంటే ఇదేనా రాహుల్ గాంధీ నూట ఎనిమిది అడుగుల శంకరాచార్య ప్రతిమ రూపాయలు రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్లతో ఏర్పాటుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అనేసి ఇంకో ప్రధానమైన అంశం వచ్చింది మనం ఈ యొక్క వార్తను చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ముచ్చింతల్లో చినజీవర్ స్వామి గారు ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మోదీ గారు ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది సో అదంతా కూడా చూడడం జరిగింది సేమ్ దీన్ని ఆదర్శంగా మన తెలంగాణలోని ముచ్చింతల్ని ఆదర్శంగా తీసుకొని మరి మధ్యప్రదేశ్లో కూడా అక్కడున్న ప్రభుత్వం శంకరాచార్యులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇల్లు అంటే రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో ఇప్పటికీ నిరుపేదలకు కనీసం ఇల్లు లేని ఈ దేశంలో కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేని పేదలున్నారు చిన్నారులున్నారు ఇలాంటి దేశంలో ఇంకా విగ్రహాలపైనే పెట్టుబడులు ఎందుకు అనేసి అంటే ఒక ప్రజల సొమ్ము ఒకసారి ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని ఎకనామిక్ ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా ప్ర ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా డబ్బులు అనేవి కూడా చేతులు మారే విధంగా ఉండాలి కానీ విగ్రహాలు కట్టడం ద్వారా ఏంటి లాభం అనేసి మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి లాభం అనేసి కూడా మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైన అంశమేది ఇక తర్వాత పనులు జరిగితే చర్యలే అంటూ ఇచ్చారు మనకు పాలమూరు ప్రాజెక్టుపై ఎన్జిటి హెచ్చరిక పద్నాలుగవ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశం అనేసి ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తేలితే తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకుంటామని జా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి హెచ్చరి హెచ్చరించింది తెలంగాణ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై ఎన్జిటి విచారణ జరిపింది అనేసి ఈ యొక్క అంశం ఇచ్చింది అయితే తెలంగాణ మాత్రం ఎన్జిటి అనుమతులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాల విషయంలో కానివ్వండి మరమ్మతుల విషయంలో కానివ్వండి అనేసి ఎన్జిటి అయితే ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి వార్తను అయితే ఉన్నాం ఇక ఇంకో వార్తను చూద్దాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై వైద్య కళాశాలలు ఉన్నవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఆ పై ఏడాది నాలుగు ప్రభుత్వ కాలేజీలో ఒక్కో దానికి రూపాయలు ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అనేసి ఇచ్చారు ప్రధానంగా ఆ నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పదివేల కోట్ల సమీకరణ వైద్య విద్య సేవల వికేంద్రీకరణ లక్ష్యం మొత్తం ఏడు వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి ఒక్కో సీటుకు ఆరుగురి పోటీ పదిహేను ఏళ్ళ క్రితం ఒక సీటుకు ముప్పై రెండు మంది కాలేజీలు పెరగడంతో తగ్గిన పోటీ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ అనేసి అయితే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు కలిపి ముప్పై నాలుగు కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి ఎండికి సంబంధించినవి కానివ్వండి అయితే ఇప్పుడు దాని సంఖ్యను యాభైకి పెంచాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది యాభై కళాశాలను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడవ సంవత్సరం వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఇంకా కొన్ని కళాశాలలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తా ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇక మండే సూర్యుడులా నిరంతరం విద్యుత్తు అనే సుచారు కేంద్రక సంలీనం ద్వారా ప్రయోగశాలలో ఐదు సెకండ్ల పాటు యాభై తొమ్మిది మెగా జౌళ్ల శక్తి ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి ఇరవై రెండు మెగా జౌళ్ల రికార్డు బద్దలు యూకేలోని జెట్ ల్యాబ్ శాస్త్రజ్ఞుల ఘనత రెండు వేల రెండు వేల యాభై నాటికి ఈ పద్ధతిలో పవర్ ప్లాంట్లను నడపొచ్చని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు అదే జరిగితే కర్బన ఉద్గారాల నుంచి విముక్తి అనేసి అయితే ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే చేశారు ఇది మెగా అంటే ఎక్కువగా విద్యుత్తుని ఉత్పత్తి చేసే యొక్క ప్లాంట్ల ఏర్పాటు మాత్రము చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఒక మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు సో ఇట్లాంటి కొత్త అధునాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కనుక ఇట్లాంటి ప్లాంట్లు కనుక వచ్చినట్లయితే కూడా దేశంలో ఐటీ అభివృద్ధి కానివ్వండి అసలు విద్యుత్ కొరత లేకుండా కరెంటు సమస్యలు లేకుండా ఉంటాయి సో అత్యాధునికంగా శాస్త్రవేత్తలు ప్రయోగ ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు విద్యుత్కి సంబంధించి మరి ఇలాంటివి ఇంకా అన్ని దేశాల్లో కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా ఎక్కువగా విద్యుత్ కొరత తీరే అవకాశం ఉంటుంది ఇక నేడు ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు అనేసి ఇచ్చారు తాడేపల్లికి చిరునాగ్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఈ భేటీ తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత అనే ఇచ్చారు అయితే ఇప్పటికే ఏపీలో ఈ యొక్క టికెట్ ధరలపై అక్కడున్న ప్రభుత్వం చాలా వరకు కూడా కొంతవరకు సినిమా థియేటర్స్ పైన కానివ్వండి ఇతర వాటిపైన కూడా కొన్ని నియంత్రణలు అయితే పెట్టడం జరిగింది దానికి మరి దానిపైన సినీ పెద్దలు చర్చించాలనేసి కూడా ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు సో దానికి సంబంధించిన అంశం ఇక ఉపాధ్యాయుల మహాదరణ ఉద్రిక్తం అనుమతి లేదని ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తోపులాటలు ఘర్షణ అరెస్టు చేసిన చేసి వివిధ టానాలకు తరలింపు జీవో మూడు వందల పదిహేడును సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అనేసి ఇచ్చారు మనకు ఈ వార్తను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగ సంఘాలన్నీ మళ్ళీ ధర్నా చేస్తూ ఉన్నాయి సో బదిలీ తిప్పలు తప్పట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు సమ సమానంగానే ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే ఉందనేసి ఈ యొక్క జీవోనైతే విడుదల చేసింది అయితే ఉద్యోగ బదిలీలు అనేవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగ బదిలీలు అనేవి జరిగాయి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే దీని ద్వారా వాళ్ళు కొంతవరకు కూడా నష్టపోతున్నామనేసి చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క జీవోను సవరించాలనేసి వాళ్ళు నిన్న ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇంకా మరో ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అది ఇక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం యాభై ఎనిమిది దరఖాస్తులు పరిమితి కాలానికి మించి పెండింగ్లో ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఐదుగురిపై చర్యలు ఒక్కొక్కరి వేతనంలో ఐదు వేల కోత ఇచ్చారు సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన అధికారుల వేతనంలో ప్రభుత్వం కోత విధించింది టీఎస్ బి పాస్లో సకాలంలో అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన టాప్ ఫైవ్ ఈ సైట్ ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఒక్కొక్కరికి వేతనంలో ఐదు వేల రూపాయల కోతను అనేది విధించింది ఈ విధంగా నిర్లక్ష్యం వహించినట్లయితే మరి కొంతవరకు చర్యలను అయితే తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన అంశం ఇక మనం ఇంకో వార్త చూద్దాం వృద్ధ రైతుకు అన్యాయం అనేసి ఇచ్చారు రికార్డుల్లో ఆ బదులు ఆ నమోదు తమ్ముడు భూమి అమ్మితే అన్న భూమి మాయం చేసిన చేసిన తప్పును సరిదిద్దని అధికారులు అనేసి ప్రధానంగా ఇచ్చారు మనకు అయితే భూమి ఒకరు అమ్మితే అధికారులు మరొకరి భూమిని అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు చేసిన తప్పుకు వృద్ధుడైన ఆ రైతు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ తప్పును సరిదిద్ది తనకు న్యాయం చేయమని కాళ్ళు అధికారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాథుడే లేడు అంటూ మరి చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పెద్ద వయసున్న ఈ యొక్క వృద్ధుడు పడుతున్న ఈ యొక్క కష్టాన్ని మరి అధికారులు చూసి స్పందించి ఈ యొక్క కథనానికి మరి ఆయనకు న్యాయం జరిగే జరిగే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత ఇంకో వార్తను చూద్దాం ఔషధ నియంత్రణ యంత్రాంగం అస్తవ్యస్తం అనేసి తీవ్ర స్థాయికి చేరిన ఇన్ఫెక్ ఇన్స్పెక్టర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నది డెబ్బై మూడు మందే మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు అనేసి అయితే మన్ మందుల నియంత్రణ అనేది కూడా ఔషధాలపైన మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది వాళ్ళు కఠినంగా వైద్యశాఖ అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాళ్ళు తయారు చేస్తున్న మందులు కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న మందులు ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన ఔషధాలను అందిస్తున్నారు అనేది కూడా ముఖ్యం దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంతా కూడా చూడడానికి కూడా అధికారులు లేరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనేసి ఒక వార్త వచ్చింది ఇక తర్వాత మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే కూడా ఇక్కడ ఇంకో వార్త ఇచ్చారు అవధ్ బీజేపీదే అనేసి ఇచ్చారు బలం తగ్గినా కమలాని దెప్పాయిచేయి యూపీ ఎన్నికల ముఖ్య చిత్రం అనేసి ప్రధానంగా వార్తను అయితే ప్రచురించడం జరిగిందో ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామనేసి ఒక ధీమానైతే ప్రధాని మోదీ వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అదేవిధంగా కూడా చాలా వరకు ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా తెలంగాణ పైన మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంతవరకు వివాదాస్పదం అవుతున్నాయి ఇక్కడున్న నేతలంతా కూడా ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అట్లనే మన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు చెంది కూడా బీజేపీ మోదీ పైన మోదీ గారు చేసిన వ్యాఖ్యల పైన ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా తీవ్రంగా స్పందించడం జరుగుతుంది ఘాటుగా విమర్శలు అయితే అయితే రాజకీయంగా ఈ యొక్క అటు దేశం నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను ప్రియాంక టిఎస్ హెడ్ లైన్ షో స్వాగతం ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్స్ ని చూసినట్లయితే కూడా తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్ర అంటూ ఒక హెడ్డింగ్ హైలైట్ అయింది ప్రధానిపై టిఆర్ఎస్ వచ్చేసింది మోదీ వ్యాఖ్యలు గర్హనీయం తెలంగాణ ఏర్పాటు ఆయనకి ఇష్టం లేదు రాష్ట్రంపై అసూయను వెగక్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం జనగామాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి టిఆర్ఎస్ ర్యాలీని అడ్డుకున్న బీజేపీ జెండా కర్రలతో పరస్పర దాడులు అనేసి ఇచ్చారు మనకు అయితే నిన్న చూసుకున్నట్లయితే కూడా మొన్న రాజ్యసభలో మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నాయి అయితే దాన్ని ఇటు టిఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అనేసి ఖండిస్తూ ఉన్నారు అట్లనే మోదీ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటూ కూడా కోరుతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఈ విధానం పైన మోదీ చేసిన వ్యాఖ్యల పైన ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలు వ్యక్తం చేయాలనేసి చెప్పడం జరిగింది ఆ టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలంతా కూడా మరి రోడ్ల పైనకు వచ్చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మోదీ కామెంట్స్ పైన అయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా అంటే వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో కూడా మొత్తం టోటల్గా కంప్లీట్గా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల దాడులు అనేవి జరిగాయి ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రము కర్రలతో అట్లనే వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి సందర్భాన్ని అయితే గుంపులో చూసినాం మనము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా వీడియోస్ అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఈ యొక్క దీనిపైనే మొత్తం అంత చర్చ కూడా కొనసాగుతుంది ఇటు టిఆర్ఎస్ ఈ విధంగా కొట్లాడితే కాంగ్రెస్ కూడా వివిధ చోట్ల ర్యాలీలు చేసింది ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం కదా తెలంగాణపై మోదీకి తొలి నుంచి ద్వేషమే అంటూ వచ్చింది మనకు రాష్ట్రాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అయితే ఈ విధంగా అంటే మోదీ తెలంగాణకు శత్రువుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రోడ్ల పైన వచ్చేసి మోదీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తా ఉన్నారు నిరసనలను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు మరి తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పాలంటూ కూడా అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి అయితే ఇటు బీజేపీ మాత్రం దాన్ని కప్పికొచ్చుకునే ప్రయత్నం చేస్తోంది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మరి మోదీ తెలంగాణ వ్యతిరేకి కాదు దేశ ప్రధాని ఆయనను గౌరవించాలి ప్రతిపక్షాలది ఇది ఒక రాజకీయం ఇటు కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం రెండు కూడా మోదీని విమర్శించాలని విమర్శిస్తున్నాయనేసి కూడా బండి సంజయ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మోదీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయ్యాయి సో అయితే ఇంకో వార్తను మనం ప్రధానంగా చూద్దాం హిజాబ్ పై అత్యవసర విచారణ అంటూ ఇంకో హెడ్డింగ్ హైలైట్ అయింది మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయాలు సింగిల్ నుంచి ఫుల్ బెంచ్ కు వ్యాజ్యం త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ నేటి నుంచే కొత్త బెంచ్ విచారణ ప్రారంభం బెంగళూరులోని కాలేజీలో ర్యాలీలు నిషేధం పద్దెనిమిది జిల్లాలు యాభై ఐదు కాలేజీల్లో ఘర్షణలు విద్యార్థిని ముస్కాన్ కు పెరుగుతున్న మద్దతు దుస్తుల స్వేచ్ఛ విద్యార్థులదే ప్రియాంక హిజాబు వెనక మత సంస్థలు బాలల కమిషన్ అనేసి ప్రధానంగా వార్త అయితే వచ్చింది మనము ఒకసారి ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా హిజాబ్ వివాదం అనేది కూడా ఇంకా ముదురుతా ఉంది ఏదైతే కర్ణాటకలో విద్యార్థునుల వస్త్రాధరణ అంటే ముస్లిం యువతులు అయితే బుర్ఖా ధరించి కళాశాలలకు వస్తారు అయితే వాళ్ళ యొక్క వస్త్రాధారణ పైన ఆ యొక్క కళాశాల యాజమాన్యము మరి నిబంధనలు పెట్టింది ఇలా బుర్ఖా ధరించి రావద్దు హిజాబ్ ధరించి రాకూడదు అనేసి వాళ్ళను గేట్ బయట నుంచి అట్లా కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆదేశించి ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో మాత్రం వాళ్లకు నిన్న అంటే నిన్నటి రోజున బుధవారం రోజున వాళ్ళకి విచారణ ఉండే అయితే ఆ విచారణ సింగిల్ విండో బెంచ్ ని కాస్త ఇప్పుడు ఒక త్రిసభ్య బెంచ్ ని ఏర్పాటు చేసి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించే దిశగా కూడా ఆలోచిస్తూ ఉంది మరి ఇందులో ఇంకా జాప్యమే జరుగుతా ఉంది ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది విద్యా సంస్థలకు ఈ నేపథ్యంలో ఇంకా తీర్పునైతే ఇంకా వెలువరించలేదు నిన్నే తీర్పు వస్తుందనేసి అందరూ అనుకున్నారు కానీ ఇంకా తీర్పునైతే వెలువరించలేదు ఇంకా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అసలు హిజాబు అంశం ఏంటి విద్యార్థుల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఇది దేనికి కారణం అనేసి కూడా అంతా కూడా విచారణ జరిపించిన తర్వాతే మరి కోర్టు వారు తీర్పునివ్వాలని అనుకుంటా ఉన్నారు సో దాని వల్ల దాని కారణంగానే మరి త్రిసభ్య కమిషన్ కు కూడా ఈ యొక్క తీర్పు వెళ్లే దిశగా కూడా ఈ యొక్క నిన్న జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది ఇక తర్వాత కోవిడ్ చికిత్సకు తొలి ముక్కు కరోనా వైరస్ పై కొత్త అస్త్రం ఫ్యాబీ స్ప్రే ఆవిష్కరించిన గ్లెన్మార్క్ ఫార్మా ముక్కులోనే వైరస్ను చంపే సామర్థ్యం ఉపితి చొరబడకుండా ఆదిలోనే అంతమయ్యే వైరస్ అనేసి ఇచ్చారు అయితే మనకు ఇదివరకే కరోనా పైన పోరాడడానికి కరోనా వైరస్ని అడ్డుకోవడానికి కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు కూడా ఇటు మాత్రలు కానివ్వండి అటు వ్యాక్సిన్లు కానివ్వండి పనిచేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ముక్కు ద్వారా స్ప్రే ముక్కుకి స్ప్రే ఇవ్వడం ద్వారా కూడా ముక్కులోని కీటకాలన్నీ కూడా చనిపో చనిపోతాయి ఎలాంటి వైరస్ ఉన్నా కూడా ముక్కులోనే ఆదిలోనే అంతమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది అనేసి ఒక అంశాన్ని అయితే చూస్తా ఉన్నాము ఇక అయితే దినపత్రికలో ఇంకో అంశాన్ని చూద్దాం ఐదు రాష్ట్రాల్లో గెలుస్తాం ప్రభుత్వ వ్యతిరేక కాదు ప్రభుత్వ వ్యతిరేకత కాదు మాపై సానుకూలతే కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు దేశం పార్టీ కంటే వాటి కుటుంబమే ప్రధానం రాహుల్ గాంధీ వినడు సభలో కూర్చోడు దేశహితం కోసమే సాగు చట్టాల రద్దు పై యోగి సర్కారు పారదర్శకత సుప్రీంకోర్టు కోరినవన్నీ ఆమోదించింది ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అనేసి ఇచ్చారు అయితే మనకు చూసుకున్నట్లయితే కూడా మోదీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఎప్పుడు మీడియా ముందుకు రారు అనేది మాత్రం ప్రజల్లో ఉన్న ఆ యొక్క డౌట్ని మాత్రం నిన్న మోదీ గారు క్లియర్ చేశారు మేబీ మోదీ గారు ఒక ప్రధానిగా అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నిన్న ఒక ఇంటర్వ్యూని అయితే మీడియా సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మీడియా సంస్థ ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ప్రజలు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ యొక్క ప్రశ్నలను లేవనెత్తగా ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తూ వచ్చారు అయితే ఐదు రాష్ట్రాల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని నమ్మకం మాకు ఉంది అనేసి కూడా మోదీ గారు చెప్పారు కానీ పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు మనం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇక ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారు ఇక తర్వాత యూపీలో తొలి దశ పోలింగ్ నేడే పశ్చిమ యూపీలోని యాభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వ్యవసాయ రుణాల మాఫీ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రియాంక అనేసి ఇచ్చిర్రు మనకు అయితే యూపీలో ఇయాల నుండి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇయల్ల నుండి తొలి దశ యాభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది ఇటీవల సమాజ్వాదీ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాము రైతుల పైన కేసులన్నీ కూడా ఎత్తేస్తామనేసి ఆ దిశగా కూడా చాలా వరకు కేసులను ఎత్తేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కూడా విద్యుత్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం రైతులకు అనేసి కూడా చెప్తా ఉంది బీజేపీ యూపీలో సో ఈ విధానాల ద్వారా అంటే మొదటి తొలి విడతలో అయితే ఎన్నికలు యాభై ఎనిమిది స్థానాలు జరుగున్నాయి సో వేచి చూడాలి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అవుతుంది ఈ రోజు అనేది కూడా మనము చూడాలి ఇక తర్వాత సమతామూర్తి చైనా నిర్భర్ అనేసి ఇచ్చారు మనకు నవభారతం అంటే ఇదేనా రాహుల్ గాంధీ నూట ఎనిమిది అడుగుల శంకరాచార్య ప్రతిమ రూపాయలు రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్లతో ఏర్పాటుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అనేసి ఇంకో ప్రధానమైన అంశం వచ్చింది మనం ఈ యొక్క వార్తను చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ముచ్చింతల్లో చిన్నజీఆర్ స్వామి గారు ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యులు గారి విగ్రహం ఏదైతే ఉందో సేమ్ మోదీ ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది సో అదంతా కూడా చూడడం జరిగింది సేమ్ దీన్ని ఆదర్శంగా మన తెలంగాణలోని ముచ్చింతల్ని ఆదర్శంగా తీసుకొని మరి మధ్యప్రదేశ్లో కూడా అక్కడున్న ప్రభుత్వం శంకరాచార్యులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇల్లు అంటే రెండు వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో ఇప్పటికీ నిరుపేదలకు కనీసం ఇల్లు లేని ఈ దేశంలో కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేని పేదలున్నారు చిన్నారులున్నారు ఇలాంటి దేశంలో ఇంకా విగ్రహాలపైనే పెట్టుబడులు ఎందుకు అనేసి అంటే ఒక ప్రజల సొమ్ము ఒకసారి ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని ఎకనామిక్ ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా ప్ర ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఎకనామీ జనరేట్ అయ్యే విధంగా డబ్బులు అనేవి కూడా చేతులు మారే విధంగా ఉండాలి కానీ విగ్రహాలు కట్టడం ద్వారా ఏంటి లాభం అనేసి మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించడం జరిగింది సో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరికి లాభం అనేసి కూడా మరి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైన ఇది ఇక తర్వాత పనులు జరిగితే చర్యలే అంటూ ఇచ్చారు మనకు పాలమూరు ప్రాజెక్టుపై ఎన్జిటి హెచ్చరిక పద్నాలుగవ తేదీలోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశం అనేసి ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తేలితే తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకుంటామని జా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి హెచ్చరి హెచ్చరించింది తెలంగాణ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ఎన్జిటి విచారణ జరిపింది అనేసి ఈ యొక్క అంశం ఇచ్చింది అయితే తెలంగాణ మాత్రం ఎన్జిటి అనుమతులు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాల విషయంలో కానివ్వండి మరమ్మతుల విషయంలో కానివ్వండి అనేసి ఎన్జిటి అయితే ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి వార్తను అయితే చూస్తూ ఉన్నాం ఇక ఇంకో వార్త చూద్దాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై వైద్య కళాశాలలు ఉన్నవి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది ఆ పై ఏడాది నాలుగు ప్రభుత్వ కాలేజీలో ఒక్కో దానికి రూపాయలు ఐదు వందల ఇరవై కోట్ల ఖర్చు అనేసి ఇచ్చారు మనకు ప్రధానంగా ఆ నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పదివేల కోట్ల సమీకరణ వైద్య విద్య సేవలకు వికేంద్రీకరణ లక్ష్యం మొత్తం ఏడు వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి ఒక్కో సీటుకు ఆరుగురి పోటీ పదిహేను ఏళ్ళ క్రితం ఒక సీటుకు ముప్పై రెండు మంది కాలేజీలు పెరగడంతో తగ్గిన పోటీ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ అనేసి అయితే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు కలిపి ముప్పై నాలుగు కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి ఎండికి సంబంధించినవి కానివ్వండి అయితే ఇప్పుడు దాని సంఖ్యను యాభైకి పెంచాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది యాభై కళాశాలను రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడో సంవత్సరం వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఇంకా కొన్ని కళాశాలలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తూ ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఇక మండే సూర్యుడులా నిరంతరం విద్యుత్తు అనే సుచారు కేంద్రక సంలీనం ద్వారా ప్రయోగశాలలో ఐదు సెకండ్ల పాటు యాభై తొమ్మిది మెగా జౌళ్ల శక్తి ఉత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి ఇరవై రెండు మెగా జౌళ్ల రికార్డు బద్దలు యూకేలోని జెట్ ల్యాబ్ శాస్త్రజ్ఞుల ఘనత రెండు వేల రెండు వేల యాభై నాటికి ఈ పద్ధతిలో పవర్ ప్లాంట్లను నడపొచ్చని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు అదే జరిగితే కర్బన ఉద్గారాల నుంచి విముక్తి అనేసి అయితే ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే చేశారు ఇది మెగా అంటే ఎక్కువగా విద్యుత్ని ఉత్పత్తి చేసే యొక్క ప్లాంట్ల ఏర్పాటు మాత్రము చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఒక మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు సో ఇట్లాంటి కొత్త అధునాతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కనుక ఇట్లాంటి ప్లాంట్లు కనుక వచ్చినట్లయితే కూడా దేశంలో ఐటీ అభివృద్ధి కానివ్వండి అసలు విద్యుత్ కొరత లేకుండా కరెంటు సమస్యలు లేకుండా ఉంటాయి సో అత్యాధునికంగా శాస్త్రవేత్తలు ప్రయో ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు విద్యుత్కి సంబంధించి మరి ఇలాంటివి ఇంకా అన్ని దేశాల్లో కూడా ఏర్పాటు చేసినట్లయితే కూడా ఎక్కువగా విద్యుత్ కొరత తీరే అవకాశం ఉంటుంది ఇక నేడు ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు అనేసి ఇచ్చారు తాడేపల్లికి చిరునాగ్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఈ భేటీ తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత అనేసి ఇచ్చారు అయితే ఇప్పటికే ఏపీలో ఈ యొక్క టికెట్ ధరలపై అక్కడున్న ప్రభుత్వం చాలా వరకు కూడా కొంతవరకు సినిమా థియేటర్స్ పైన కానివ్వండి ఇతర వాటిపైన కూడా కొన్ని నియంత్రణలు అయితే పెట్టడం జరిగింది దానికి మరి దానిపైన సినీ పెద్దలు చర్చించాలనేసి కూడా ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు సో దానికి సంబంధించిన అంశం ఇక ఉపాధ్యాయుల మహాధర్ణ ఉద్రిక్తం అనుమతి లేదని ఇందిరా పార్క్ వద్ద అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తోపులాటలు ఘర్షణ అరెస్ట్ చేసిన చేసి వివిధ ఠానాలకు తరలింపు జీవో మూడు వందల పదిహేడును సవరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అనేసి ఇచ్చారు మనకు ఈ వార్తను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగ సంఘాలన్నీ మళ్ళీ ధర్నా చేస్తా ఉన్నాయి సో బదిలీ తిప్పలు తప్పట్లేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ యొక్క మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు సమ సమానంగానే ఉంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే ఉందనేసి ఈ యొక్క అయితే విడుదల చేసింది అయితే ఉద్యోగ బదిలీలు అనేవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగ బదిలీలు అనేవి జరిగాయి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది అయితే దీని ద్వారా వాళ్ళు కొంతవరకు కూడా నష్టపోతున్నామనేసి చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క జీవోను సవరించాలనేసి వాళ్ళు నిన్న ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇంకా మరో ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అది ఇక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం యాభై ఎనిమిది దరఖాస్తులు పరిమితి కాలానికి మించి పెండింగ్లో ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఐదుగురిపై చర్యలు ఒక్కొక్కరి వేతనంలో ఐదు వేల కోత ఇచ్చారు సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన అధికారుల వేతనంలో ప్రభుత్వం కోత విధించింది టీఎస్ బి పాస్లో సకాలంలో అనుమతులు మంజూరు చేయడంలో విఫలమైన టాప్ ఫైవ్ ఈ సైట్ ఈ సైట్ వెరిఫికేషన్ అధికారులు ఒక్కొక్కరికి వేతనంలో ఐదు వేల రూపాయల కోతను అనేది విధించింది ఈ విధంగా నిర్లక్ష్యం వహించినట్లయితే మరి కొంతవరకు చర్యలను అయితే తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన అంశం ఇక మనం ఇంకో వార్తను చూద్దాం వృద్ధ రైతుకు అన్యాయం అనేసి ఇచ్చారు రికార్డుల్లో ఆ బదులు ఆ నమోదు తమ్ముడు భూమి అమ్మితే అన్న భూమి మాయం చేసిన చేసిన తప్పును సరిదిద్దని అధికారులు అనేసి ప్రధానంగా ఇచ్చారు మనకు అయితే భూమి ఒకరు అమ్మితే అధికారులు మరొకరి భూమిని అమ్మినట్లు రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు చేసిన తప్పుకు వృద్ధుడైన ఆ రైతు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ తప్పును సరిదిద్ది తనకు న్యాయం చేయమని కాళ్ళు అరిగేలా అధికారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు అంటూ మరి చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పెద్ద వయసున్న ఈ యొక్క వృద్ధుడు పడుతున్న ఈ యొక్క కష్టాన్ని మరి అధికారులు చూసి స్పందించి ఈ యొక్క కథనానికి మరి ఆయనకు న్యాయం జరిగే జరిగే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక తర్వాత ఇంకో వార్తను చూద్దాం ఔషధ నియంత్రణ యంత్రాంగం అస్తవ్యస్తం అనేసి తీవ్ర స్థాయికి చేరిన ఇన్ఫెక్ ఇన్స్పెక్టర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నది డెబ్బై మూడు మందే మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు అనేసి అయితే మన్ మందుల నియంత్రణ అనేది కూడా ఔషధాలపైన మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది వాళ్ళు కఠినంగా వైద్యశాఖ అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మరి వాళ్ళు తయారు చేస్తున్న మందులు కానివ్వండి ఉత్పత్తి చేస్తున్న మందులు ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన ఔషధాలను అందిస్తున్నారు అనేది కూడా ముఖ్యం దాంట్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని అంతా కూడా చూడడానికి కూడా అధికారులు లేరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనేసి ఒక వార్త వచ్చింది ఇక తర్వాత మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే కూడా ఇంకో వార్త ఇచ్చారు అవధ్ బీజేపీదే అనేసి ఇచ్చారు బలం తగ్గిన కమలానిదే పాయిచేయి యూపీ ఎన్నికల ముఖ్య చిత్రం అనేసి ప్రధానంగా వార్తలు అయితే ప్రచురించడం జరిగింది అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామనేసి ఒక ధీమానైతే ప్రధాని మోదీ వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అదేవిధంగా కూడా చాలా వరకు ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా తెలంగాణ పైన మోదీ గారు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కొంతవరకు వివాదాస్పదం అవుతున్నాయి ఇక్కడున్న నేతలంతా కూడా ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అట్లనే మన కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు చెంది కూడా బీజేపీ మోదీ పైన మోదీ గారు చేసిన వ్యాఖ్యల పైన ఇటు బీజేపీ బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించడం గా ఉన్నారు ప్రస్తుతం అయితే రాజకీయంగా ఈ యొక్క ముఖ అయితే అటు దేశం నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను ప్రియాంక టిఎస్ హెడ్ లైన్ షో స్వాగతం ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా